హాయ్ కృష్ణ అండి, అందరికి వెల్కమ్. సో మనము ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి స్కందంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయము కంప్లీట్ చేసుకున్నాము. మొదటి అధ్యాయంలో శౌనకాది ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరిగింది. అయితే సూత గోస్వామి ఆ 6 ప్రశ్నలకి సమాధానం చెప్తూ వస్తున్నారు. అందులో మొదటిగా 2 ప్రశ్నలకి సమాధానం తెలియజేశారు. సర్వమానవాళికి శ్రేయస్కరమైనటువంటి విషయం ఏమిటి, అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి అనేటువంటివి మొదటి 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలకి సమాధానము భక్తి అనేటువంటి విషయాన్ని చెప్పారు. పరోధర్మము గురించి మాట్లాడారు. సో ఈ పరోధర్మము ఏదైతే ఉందో ఆ పరోధర్మము అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా మన యొక్క కర్మలు కృష్ణ భక్తిని పెంచే విధంగా ఉండాలి, అంటే మన ధర్మము పరోధర్మంగా మారే విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే వర్ణాశ్రమ ధర్మంలో మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మనకి కృష్ణ భక్తిని పెంచే విధంగా ఉండాలి, అలా లేకపోతే మనం చేస్తున్నది కేవలం శ్రమ మాత్రమే అనేటువంటి విషయాన్ని సూత గోస్వామి గట్టిగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, భక్తి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఆ భక్తిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తర్వాత తెలియజేశారు. అది ఎలాంటి భౌతికమైనటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండగా, ఎలాంటి కోరికలు భక్తికి కారణం కాకుండగా భక్తిని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది నిరంతరాయంగా చెయ్యాలి అనేటువంటి విషయం కూడా తెలియజేశారు. ఓకే, భక్తి చెయ్యాలి, భక్తి ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పారు. మరి ఆ భక్తి ఎవరికి చెయ్యాలి? ఆ భక్తి దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి మాత్రమే చెయ్యాలి, అలా కాకుండా మనం చేసేటువంటి ఇతర దేవీ దేవతల భక్తి లేకపోతే వ్యక్తి పూజలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రజోగుణం తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం పూజలు చేస్తారు. ఆ భక్తి గురించి ఇక్కడ మాట్లాడలేదు. కాబట్టి వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయాన్ని చెప్తూ మనకి సూత గోస్వామి ఒక శ్లోకాన్ని తెలియజేశారు. వాసుదేవుడే పరావేధ, వాసుదేవుడే పరామఖ, వాసుదేవుడే పరాయోగ, పరాక్రియ, పరాజ్ఞానం, పరంతప, పరోధర్మ, పరంగతి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. అంటే శ్రీకృష్ణుడే పరమ లక్ష్యము అని మనం తెలుసుకున్న తరువాత మరి ఆ కృష్ణ ప్రేమను మనం ఎలా పొందాలి? కృష్ణ ప్రేమని పొందడంలో మనం చేయాల్సినటువంటి ఇతర అనేక కర్మలు ఎలా ఉండాలి? ఏ ఏ స్థాయిలో మనము ఏ విధంగా ఉంటాము? మనలో ఉన్నటువంటి అనేక రకాల అనర్థాలను తొలగే స్థాయి లేకపోతే భావస్థాయి ప్రేమ స్థాయి వరకు వెళ్తే తప్ప మనం ఆ కృష్ణ ప్రేమని పొందలేము అనేటువంటి విషయం చూసాం. అందులో అనేక స్థాయిలు చూసాం. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ట, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అనేటువంటివి మనం చూసాం. సో శ్రద్ధ ఎలా వస్తుంది మనకి? మొదటి స్థాయి అది. మనకు అసలు శ్రద్ధ ఎలా వస్తుంది? శ్రద్ధ రాకుండా మనకి సాధుసంగ కూడా సాధ్యం కాదు, సాధుసంగ లేకుండా భజన క్రియ కూడా సాధ్యం కాదు. కాబట్టి శ్రద్ధ రావాలన్నా, కృష్ణుడి మీద ప్రేమ రావాలన్నా ముందుగా మనకి కావాల్సింది ఏమిటి అనంటే భక్తుల యొక్క కృప. భక్తుల యొక్క కృప లేకుండా మనకి ఇది వినాలి అని అనిపించదు, ఫలానది చెయ్యాలి అనిపించదు, భక్తిలో ఏం చెయ్యాలో తెలియదు, భగవంతుడి యొక్క గొప్పతనం కూడా తెలియదు మనకి. కాబట్టి అలాంటి భక్తులకి మనం సేవ చెయ్యాలి. ఎప్పుడైతే మనము అలా సేవ చేస్తామో భక్తులకి, ఎప్పుడైతే మనము ఆ వాళ్ళు ఆ భక్తులు కూడా మన మీద కృప చూపించి మనకి ఏదో ఒక భగవంతుడికి సంబంధించినటువంటి సేవను మనకి అప్పచెప్తారు. ఓకే, మీరు ఈరోజు ఇది చెయ్యండి, ఈరోజు ఇది చదవండి, ఈరోజు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈరోజు మీకు మీకు డ్యూటీ వర్షిప్కి మీరు పూలు తీసుకురండి, పూలు అలంకరించండి, ఇలాంటివి ఏవో కొన్ని కొన్ని సేవలు ఇస్తారు. ఎప్పుడైతే ఆ సేవలు మనకి ఇస్తారో ఆ సేవలు తీసుకున్నటువంటి మనము కృష్ణ భక్తిలో పురోగమించగలుగుతాము. సో ఆ విధంగా మనకి భక్తి గురించి తెలియచేయటం అనేటువంటిది చెప్పారు. సో ఆ తరువాత 4వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. మొదటి 2 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తరువాత 3వ ప్రశ్నకి చెప్పకుండా 4వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. 4వ ప్రశ్న ఏమిటి అనంటే పురుషావతారాల గురించి తెలియచేయండి అని అన్నారు. అందుకని ఆయన కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు గురించి తెలియజేశారు. సో ఈరోజు అధ్యాయంలో కూడా మనము పురుషావతారాల గురించి మనం కొంచెం ముందుగా తెలుసుకుంటాం. ఎందుకంటే
మనకి ఐదవ ప్రశ్న అయినటువంటి ఐదవ ప్రశ్న ఏమిటండి, లీలావతారాల గురించి తెలియచేయండి అనేటువంటి ప్రశ్న. మరి ఈ లీలావతారాలుగా భగవంతుడు ఎలా అవతరిస్తారు? మరి లీలావతారాలుగా భగవంతుడు రావడానికి మరి మూల అవతారాలు ఏమిటి? మరి అసలు భౌతిక సృష్టే జరగకుండగా ఈ భౌతిక సృష్టిలోకి భగవంతుడు లీలావతారాల రూపంలో ఎలా వస్తారు? అది సాధ్యం కాదు. కాబట్టి ముందుగా భౌతిక సృష్టికి కారణమైనటువంటి భగవంతుడి యొక్క విస్తారాల గురించి మనకి తెలియజేస్తారు. అలా తెలియజేసిన తర్వాత లీలావతారాల గురించి మనకి తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తరువాత మూడవ ప్రశ్నకి సమాధానం చేస్తారు. సో మూడవ ప్రశ్నకి సమాధానం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలో ఈ యొక్క భూమి మీదకి అవతరించడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది అడిగారు. సో దానికి సమాధానం ఏం చెప్పారు సూత గోస్వామి? దానికి సమాధానంగా సూత గోస్వామి, ఎవరైతే శుద్ధ సత్వగుణం వరకు వస్తారో, ఎవరైతే సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణం వరకు కూడా రాగలరో, ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళందరినీ మరి భగవంతుడు ఉద్ధరించాలి కదా. సో వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం, వాళ్ళందరినీ తన ధామాన్ని తీసుకెళ్లడం కోసం, వాళ్ళందరినీ తన లీలలతో ఆకర్షించి వాళ్ళందరినీ శుద్ధ సత్వగుణంలోకి తీసుకురావడం కోసం ఆయన అవతరిస్తారు అనేటువంటి విషయం మనము చూసాం. కాబట్టి మనము మొదటి లీలావతారాల గురించి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఐదవ ప్రశ్నకి సమాధానంగా మనం ఇప్పుడు లీలావతారాల గురించి చెప్పుకోవాలి. అయితే ఈ అధ్యాయము లీలావతారాలకు సంబంధించినటువంటి అధ్యాయం, మూడవ అధ్యాయం. అయితే మొదటి ఐదు శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ గా లీలావతారాల గురించి చెప్పరు. దానికి అవసరమైనటువంటి బ్యాక్గ్రౌండ్, అవసరమైనటువంటి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకి మొదటి ఐదు శ్లోకాల్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని మొదటి ఐదు శ్లోకాల్లో మనకి సూత గోస్వామి మూడు పురుషావతారాలకి సంబంధించినటువంటి పాత్ర, ఈ భౌతిక సృష్టి మీద మూడు పురుషావతారాల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఆ తరువాత 6 నుంచి 27వ శ్లోకం వరకు కూడా భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి తెలియజేస్తారు. మొత్తం 22 అవతారాల గురించి ఇక్కడ తెలియజేస్తారు. తర్వాత 28, 29 రెండు చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. ఎంత ఇంపార్టెంట్ అంటే శ్రీమద్ భాగవతం మొత్తంలో కూడా ఏదైనా ఇంపార్టెంట్ శ్లోకం ఉంది చెప్పండి అని అంటే అది 28వ శ్లోకం. అంటే దీనిని ఏమంటారు అని అంటే ఒక చక్రవర్తి శ్లోకం. దీన్ని పరిభాష సూత్రం అని కూడా అంటారు. శ్రీమద్ భాగవతం మొత్తంలో అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి శ్లోకం అనమాట 28వ శ్లోకం. ఆ శ్లోకం వరకు కూడా మనం ఈరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత 30 నుంచి 34వ శ్లోకం వరకు కూడా భగవంతుడికి ఉన్నటువంటి భౌతిక స్వరూపం గురించి మాట్లాడతారు. ఇప్పటి వరకు మనం భగవంతుడు ఆధ్యాత్మికము అని అన్నాం. భగవంతుడి యొక్క శరీరము ఆధ్యాత్మికము, భగవంతుడు ఆధ్యాత్మికము అని మనం అనుకున్నాం. కానీ 30 నుంచి 34వ శ్లోకం వరకు కూడా జీవుడికి భగవంతుడికి ఇద్దరికీ కూడా భౌతిక స్వరూపం ఉంది అని అంటున్నారు. ఆ భౌతిక స్వరూపం గురించి వివరణ అనేటువంటిది మనకి 30 నుంచి 34వ శ్లోకం వరకు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత 35 నుంచి 39వ శ్లోకం వరకు భగవంతుణ్ణి వర్ణిస్తారు. 4 శ్లోకాల్లో భగవంతుణ్ణి వర్ణిస్తారు. ఆ వర్ణన ద్వారా మనం భగవంతుణ్ణి అవగాహన చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు సూత గోస్వామి. ఆ తర్వాత 4 శ్లోకాల్లో శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఇది టూకీగా మనము ఈ అధ్యాయంలో మనం నేర్చుకోబోయేటువంటి విషయం. సో మొదటి 5 శ్లోకాలు ముందుగా చూద్దాము. అందులో పురుషావతారాల యొక్క పాత్ర గురించి చూద్దాం. మొదటి శ్లోకంలో కారుణోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నారు. అదేమిటో ఒకసారి చూద్దాం. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలమాధౌ లోక శుశ్రుక్షయః శుశ్రుక్షయా. స్తోత గోస్వామి పలికెను, సృష్టి ఆరంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపముగానున్నటువంటి పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైనటువంటి మహదారులను సృష్టించను. ఈ విధముగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించినటువంటి 16 తత్వములను సృజింపబడినవి. భౌతిక జగమును సృజించు సృష్టించు ప్రయోజనమునకే ఇది ఎంతయు
నిర్వహించబడెను, అంటే సృష్టి ఆరంభానికంటే ముందు జరుగుతున్నటువంటి విషయాలని ఇక్కడ చెప్తున్నారు. సృష్టి ఆరంభానికంటే ముందు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సృష్టి ఆరంభానికంటే ముందు ముందు ఒక విష్ణు రూపంగా అవతరించారు, ఒక పురుషావతారంగా అవతరించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పురుషావతారమే కారణోదక సాయి విష్ణువు. భగవంతుడు కారణోదక సాయి విష్ణువు అనేటువంటి ప్రథమ పురుషావతారంగా ఆయన అవడానికి స్వీకరించారు, అంటే విస్తరించడానికి స్వీకరించారు. ఎందుకు? భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి సృష్టిని మొదలు పెట్టాలి. అందుకని భగవంతుడు ప్రథమ పురుషావతారమైనటువంటి కారణోదక సాయి విష్ణు రూపాన్ని స్వీకరించారు. అయితే ఈ భౌతిక విశ్వాన్ని సృజించడానికంటే ముందు 16 మూలకాలతో కూడినటువంటి ఒక సృష్టి అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఏమిటి ఆ 16 మూలకాలు అని అంటే 16 తత్వాలు. ఏమిటి అని అంటే ఒక 5 స్థూల తత్వాలు. ఏమిటి 5 స్థూల తత్వాలు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 కూడా స్థూల తత్వాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. మనము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనము మళ్ళీ తర్వాత స్కందంలో వస్తుంది, అప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. భౌతిక సృష్టికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకా డెప్త్ గా మనము తర్వాత వెళ్దాం. ఇక ఇప్పటికి 5 స్థూల తత్వాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కాకుండా ఇంకొకటి మనస్సు. ఇలా 16 తత్వాలతో కూడినటువంటి భౌతిక సృష్టిని సృజించడం అనేటువంటిది జరిగింది. ఇది సృష్టి యొక్క ఆరంభ క్రమం. ఈ సృష్టికి కారణం మనము అర్థం చేసుకోవాలి అని ఈ సృష్టి యొక్క ఆరంభ క్రమం, ఏ విధంగా ఈ సృష్టి తయారైంది అనేటువంటిది మనకి ఈ భౌతిక విషయంలో భగవంతుడే స్వయంగా బీజ ప్రదానం చేస్తారు అనేటువంటి విషయం కూడా మనము చూసాం. ఎలా అంటే ఈ భౌతిక తత్వంగా ఫస్ట్ మారాలి అంటే మారడానికంటే ముందు మహత్తత్వం తయారవ్వాలి. అంటే ఎప్పుడైతే ఈ భౌతిక తత్వం లేదో, అంటే ఇప్పుడు ఈ యొక్క మిథ్యాహంకారం లేదో, ఎప్పుడైతే ఈ గుణాలు లేవో, త్రిగుణాలు లేవో, అప్పుడు ఉన్నటువంటి సృష్టి మొత్తం కూడా ఆధ్యాత్మిక సృష్టి. అదంతా కూడా ప్రధానము అని అంటారు. ఎప్పుడైతే ఈ ప్రధానంలోకి భగవంతుడు సృష్టింపచేయాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రధానంని ఆయన దృష్టితోటి ఆయన దాని మీదకి గుణాల యొక్క ప్రభావాన్ని కలుగజేసి ఆ ప్రధానాన్ని మహతత్వంగా మార్చడం అనేటువంటిది చేస్తారు. ఆ తరువాత అహంకార తత్వము వస్తుంది. సత్వ రజస్తమో గుణాలు ఏదైతే ఉన్నాయో అహంకార తత్వం సత్వగుణంలోను రజోగుణంలోను తమోగుణంలోను ఉండే విధంగా ఆయన ఈ యొక్క భౌతిక సృష్టిని చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది భౌతిక సృష్టిని తయారు చేసేటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎన్నిసార్లు జరుగుతుంది? ఒక్కసారి జరగదు, పదే పదే చేస్తారు భగవంతుడు. అయితే ఎందుకు చేస్తున్నారు భగవంతుడు ఈ భౌతిక సృష్టిని? భౌతిక సృష్టిని భగవంతుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే భగవంతుని నియమాలను అతిక్రమించినటువంటి వాళ్ళని, భగవంతునికి అన్యంగా భోగించాలి అని కోరుకునేటువంటి వాళ్ళని, అంటే వీళ్ళందరూ కూడా నిత్య బద్ధులు అంటారు. ఎవరైతే ఈ భౌతిక విశ్వంలోనే ఉండిపోవాలో, ఆధ్యాత్మిక విశ్వంలో ఉండడానికి అర్హత లేదో అని అంటే భగవంతుడికి అన్యంగా నేను భోగించాలి, భగవంతుడు భోగిస్తున్నట్టు నేను కూడా భోగించాలి, ఎందుకు భగవంతుడే భోక్త, నేనెందుకు భోక్త కాకూడదు అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో, అలాంటి జీవులని ఉద్ధరించటం కోసం, ఓకే నీకు పలానా కోరిక ఉంది, నాలా భోగించాలి అని అనుకుంటున్నావు, కాబట్టి అలా భోగించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఒక భౌతిక విశ్వం నీకు కావాలి అని చెప్పేసి భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని సృష్టిస్తుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక చిన్న పిల్లవాడు లేదా ఒక చిన్న బాలిక తన తల్లి అనేక రకాల వంటలు చేస్తుంటే చూసింది. చూసి తల్లి చేసినటువంటి వంటల్లాగానే నేను కూడా వంటలు తయారు చేయాలి అని అంటుంది. అన్నప్పుడు ఆ పిల్లవాళ్ళు తల్లి అడిగింది కదా అని చెప్పేసి, తల్లిని అడిగారు కదా అని చెప్పేసి తల్లి ఇచ్చేస్తుందా? అంత చిన్న వయసు, సో వాళ్ళకి ఏదైనా సరే వంట చేసేటప్పుడు మరి అడిగింది కదా అని ఇచ్చేసామనుకోండి, అది నూనె ఉంటుంది, అందులో చాకులు ఉంటాయి, సో ప్రమాదకరమైనటువంటివన్నీ ఉంటాయి, దాన్ని ఎలా వాడాలో తెలియకుండానే వాళ్ళు వంట చేయడానికి అనుమతిస్తే అది ప్రమాదం అవుతుంది. ఇంకొకటి, వాళ్ళకి నిజంగా
అది వాళ్ళ బాధ్యత కాదు, అది వాళ్ళకి ఆట. కాబట్టి ఆటలో భాగంగా తల్లిని చూసి ప్రేరణ పొందినటువంటి పిల్లలు నేను కూడా వంట చేయాలి అని అనుకుంటే తల్లి ఏం చేస్తుందండి? తల్లి ఓకే మీరు వంట చేయటానికి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి కొన్ని ఆట బొమ్మల్ని కొని, ఒక స్టవ్ లాగా, ఒక గిన్నెలాగా, అలా కొన్ని ఆట బొమ్మల్ని కొని ఒక కిచెన్ సెట్ పిల్లలకి ఇస్తుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కిచెన్ సెట్ని నిజమైనటువంటి కిచెన్ అనుకుంటారు. ఒక్కొక్కళ్ళు వంట చేస్తూ ఉంటారు. నేను ఈరోజు ఈ కూర చేశాను, నేను ఈరోజు ఆ కూర చేశాను అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఆటలో భాగంగా నువ్వు చేసిన కూర బాగలేదు, నువ్వు చేసిన కూర బాగుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు కూడా వస్తాయి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు, తన్నుకుంటారు. ఆట అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. కానీ వాళ్ళు దాన్ని నిజంగా అనుకొని, పిల్లలు ఆటలో భాగంగానే అని అనుకోకుండా వాళ్ళు నిజంగానే స్వీకరించి వాళ్ళల్లో వాళ్ళ మధ్య గొడవలు, మనస్పర్ధలు అనేటువంటివి కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇంతలా ఆడుకుంటున్నటువంటి వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో కిచెన్ సెట్ ఇస్తే మధ్యాహ్నం వరకు ఆడుకున్నారు. కానీ మధ్యాహ్నం అయిపోగానే ఆకలిస్తుంది కదా, మరి ఆకలేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అప్పటిదాకా వాళ్ళు వండుకున్న ఏమైనా తింటారా? తినరు. తల్లి దగ్గరికి వస్తారు. తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టు అనండి. అంటే తల్లి ఏం చేస్తుంది? ఇప్పటిదాకా మీరు నేను చేస్తున్న వంట మీరు చేయాలి అని కోరుకున్నారు కాబట్టి నేను మీకు ఒక వంటలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఒక బొమ్మల్ని నేను కొనిచ్చాను, మరి మీరు అది తినండి అని అంటుందా తల్లి? అనదు. మనం ఏదో తల్లిలాగా స్వతంత్రంగా ఉండాలి అని మనం కోరుకున్నాం. కానీ తల్లి ఏం చేస్తుంది? అయ్యో నా పిల్లలు ఇప్పటిదాకా ఆడుకొని వచ్చారు, వాళ్ళు నా వాళ్ళకి ఆకలేస్తుంది, అందుకని వాళ్ళకి నేను అన్నం పెట్టాలి అని వాళ్ళు రాకముందు నుంచే ఎదురు చూస్తుంది. ఎందుకంటే తల్లికి తమ పుత్రుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతోటే వాళ్ళకి వంట సెట్ ఇచ్చిన, ఆ ప్రేమతోటే వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నా కానీ మధ్య మధ్యలో వెళ్ళి జ్యూస్ ఇవ్వడము, మధ్య మధ్యలో వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వడము, మధ్య మధ్యలో వెళ్ళి ఏదైనా తినడానికి ఇవ్వడము, ఆకలేస్తుంది అని వచ్చా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడటము, వచ్చిన వెంటనే భోజనం పెట్టడం, ఇవన్నీ తల్లి చేస్తుంది. అందుకోసం భగవంతుడు కూడా, ఈ జీవులమైనటువంటి మనం అందరం కూడా భగవంతుడి యొక్క బిడ్డలం. మనం కూడా భగవంతుడికి అన్యంగా స్వతంత్రతను ప్రకటించాలి అని అనుకున్నాం. భగవంతుడిలా భోగించాలి అని అనుకున్నాం. భగవంతుని చూసి ఇన్స్పైర్ అయ్యాం. అందుకనే భగవంతుడు కూడా మనకి ఈ భౌతిక సృష్టి అనేటువంటి ఆట బొమ్మని ఇచ్చారు. ఈ ఆట బొమ్మలో నువ్వు ఆడుకో, ఈ ఆటలో నువ్వు జీవించు, ఈ ఆటలో నువ్వు నీ మనసుకి ఎలా తోస్తే అలా, అది ఏ విధంగా అయితే పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళలో వాళ్ళు గొడవలు ఎలా పెట్టుకుంటారో అలానే మనం కూడా. అయితే ఏ విధంగా అయితే తల్లి ఆ బిడ్డల యొక్క క్షేమాన్ని చూస్తుందో, ఏ విధంగా అయితే తల్లి ఆ బిడ్డలు ఆకలి తీర్చడం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, అలానే భగవంతుడు కూడా మనల్ని ఇక్కడికి పంపించి పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే పంపించడం కాకుండా, ఎప్పటికి వీళ్ళకి మళ్ళీ నా వైపు తిరిగి చూస్తారా, ఎప్పటికి వీళ్ళకి కావాల్సిన ఇవ్వాలా, ఎప్పుడు వీళ్ళని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ నేను నా బిడ్డలుగా చూసుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసం భగవంతుడు మనకి శాస్త్రాలను ఇచ్చారు, శృతి శాస్త్రాలను ఇచ్చారు. ఆ తర్వాత భగవంతుడు ఆచార్యులను పంపించారు. శృతి శాస్త్రాలు చూస్తే వీళ్ళకి ఏమీ అర్థం కావు, శృతి శాస్త్రాలు చదివి వీళ్ళు నా దగ్గరికి రావాలి అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోలేరు. శృతి శాస్త్రాలను చదివి వీళ్ళు నా దగ్గరికి రావాలి అనేటువంటి మోటివేషన్ వస్తుందో రాదో అని చెప్పేసి భగవంతుడు ఈ శృతులని స్మృతులుగా మార్చడం కోసం ఆచార్యులని కూడా ఇచ్చారు మనకి. అంతేకాదు, ఆచార్యులు ఉన్నారు కానీ ఆచార్యులు ఉన్నంత మాత్రం మనం అందరం ఎంతమంది ఆచార్యుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము? ఎంతమంది మనము ఆచార్యుల దగ్గరికి వెళ్ళి శాస్త్రాన్ని బోధించమని అడుగుతున్నాము? లేదు. దానికి కూడా మనకి ప్రేరణ కావాలి. అందుకు మనకి భగవంతుడు భక్తుల యొక్క సాంగత్యాన్ని కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే నిజంగా అదృష్టవంతుడో, ఆ అదృష్టవంతుడు మాత్రమే భగవంతుడు మనకు అందించినటువంటి శాస్త్రాలని, భగవంతుడు మనకు అందించినటువంటి ఆచార్యులని, భగవంతుడు మనకు అందించినటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని ఉపయోగించుకొని ఆ అవకాశం ద్వారా భౌతిక విశ్వం అనేటువంటి ఈ యొక్క ఆట స్థలమైనటువంటి, లేదంటే ఈ భౌతిక విశ్వం అనేటువంటి ఈ బందీకానా నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తాడు.
అలా చేయని వాడు దురదృష్టవంతుడు, ఆటలోనే ఉండిపోతాడు అనేక జన్మలకు, ఈ భౌతిక విశ్వంలోనే ఉండిపోతాడు. ఇది కారణోదక సాయి విష్ణువు రూపంలో ఆయన వచ్చి ఈ భౌతిక సృష్టిని చేస్తున్నారు. అంటే ఎలా వస్తుంది కారణోదక సాయి విష్ణువు నుంచి భౌతిక సృష్టి అని అంటే, కారణోదక సాయి విష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలలోనే అనేకమైనటువంటి భౌతిక సృష్టిలు వస్తున్నాయి పోతున్నాయి. ఒక్కొక్క స్వేద రంధ్రం నుంచి ఒక్కొక్క భౌతిక విశ్వం వస్తుంది కారణోదక సాయి విష్ణువు నుంచి. ఆ భౌతిక విశ్వము ఒక్కొక్క ఈ 16 తత్వాలతో తయారు చేయబడి ఉంటుంది. అంటే కారణోదక సాయి యొక్క శరీరంలో ఎన్ని శ్వేదరంధ్రాలు ఉన్నాయో అన్ని శ్వేదరంధ్రాల నుంచి అన్ని విశ్వాలు వస్తున్నాయి, భౌతిక విశ్వాలు. మనం ఒక విశ్వంలో ఉన్నాం, మనం ఉన్నటువంటి విశ్వం గురించే మనకు తెలియదు. మనం ఉన్నటువంటి విశ్వమే అసలు, ఇంకా దానికి మించి ఇంకేమి లేదు అనేటువంటి భావంలో మనం ఉన్నాం. కానీ మనలాంటి విశ్వాలు, మనకంటే పెద్ద విశ్వాలు అనంతం ఉన్నాయి ఈ సృష్టిలో. అవన్నీ కూడా స్వయంగా కృష్ణుడే కారణోదక సాయి విష్ణువుగా విస్తరించి ఈ భౌతిక విశ్వాలని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది భౌతిక విశ్వం రావడానికి మూల కారణము కారణోదక సాయి విష్ణువు. కారణోదక సాయి విష్ణువుకి మూల కారణము శ్రీకృష్ణ భగవానుడు. ఆ విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. తర్వాత 2వ శ్లోకం, యస్యాంభసి శయనాన్యా యోగ నిద్రాం వినన్వతః వితన్వతః నాభిహ్రధాంభుజాధాసి బ్రహ్మ విశ్వసృజాంపతిః. అటు పిమ్మట తొలి పురుషావతారం యొక్క అంశ గర్భోదకములయందు శయనింపగా అతని నాభి సరోవరము నుండి తామరతూడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వపు ప్రధాన సూత్రధారుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు ఎలా వచ్చారు అనేటువంటి విషయం వరకు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, కారణోదక సాయి విష్ణు తొలి పురుష అవతారము, ఆయన యొక్క అంశ. ఆయన యొక్క అంశ అంటే ఇంకొక విష్ణువు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. కారణోదక సాయి విష్ణువు నుంచి వచ్చినటువంటి ఇంకొక అంశ గర్భోదక సాయి విష్ణువు. ఇక్కడ మనకి గర్భోదక సాయి విష్ణువా కాదా అనేటువంటి విషయం మనకి ఎలా అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అంటే ఇక్కడ చూడండి, తొలి పురుషావతారం యొక్క అంశ గర్భోదక జలమునందు శయనింపగా అన్నారు. ఈ గర్భోదక జలం ఏంటి, గర్భోదక జలంలో గర్భోదక సాయి విష్ణువు ఉంటారు. గర్భోదక జలం ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా అని అంటే, ఈ గర్భోదక సాయి విష్ణువు యొక్క స్వేదరంధ్రాల నుంచి వచ్చినటువంటి శ్వేదం ఏదైతే ఉంటుందో ఈ శ్వేదము ఒక సముద్రంలా తయారవుతుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కారణోదక సాయి విష్ణువు యొక్క స్వేదరంధ్రాల నుంచి ఒక్కొక్క భౌతిక విశ్వం వచ్చింది. ఈ భౌతిక విశ్వంలోకి గర్భోదక సాయి వచ్చారు. ఈ గర్భోదక సాయి యొక్క స్వేదం ఏదైతే ఉందో ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా సగభాగం ఆక్రమించేసింది. 50% గర్భోదక జలమే ఉండిపోతుంది, మిగిలిన 50% భూమి. ఈ గర్భోదక జలంలో ఆయన శయనిస్తున్నారు. అంటే కారణోదక సాయి విష్ణువు నుంచి అనంత విశ్వాలు వస్తే ఒక్కొక్క విశ్వంలోకి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు ఎంటర్ అవుతున్నారు, విస్తరిస్తున్నారు. కారణోదక సాయి విష్ణువే గర్భోదక సాయి విష్ణువుగా విస్తరిస్తున్నారు. ఒక్కొక్క విశ్వంలోకి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు వస్తున్నారు అని అంటే, గర్భోదక సాయి విష్ణువు ఒకళ్ళు కాదు, ఎన్ని విశ్వాలుంటే అన్ని గర్భోదక సాయి విష్ణువులు. కానీ కారణోదక సాయి విష్ణువు ఒకళ్ళే, కారణోదక సాయి విష్ణు గర్భోదక సాయి విష్ణువుకు కూడా మూలం. ఇక ఈ గర్భోదక సాయి విష్ణువు తన యొక్క నాభి కమలం ద్వారా బ్రహ్మదేవుణ్ణి సృష్టించారు. అంటే బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణు యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి నాభి నుంచి వచ్చినటువంటి కమలం ఏదైతే ఉంటుందో ఆ కమలంలో ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. ఈ కమలం ఏదైతే ఉంది, కమలత్తుడు ఏదైతే ఉంది, అంటే గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడి వరకు ఉన్నటువంటి ఈ కమలం ఏదైతే ఉందో ఈ కమలమే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాలు. అంటే మనకు తెలుసు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మనకంటే పైన 7 లోకాలు ఉన్నాయి, మనకంటే కింద 7 లోకాలు. మనం పైన ఉన్నటువంటి 7 లోకాల్లో ఒక భాగం, మనకంటే కింద ఇంకా 7 లోకాలు ఉన్నాయి. సో ఈ 14 లోకాలు కూడా గర్భోదక సాయి విష్ణువు వచ్చినటువంటి కమలతోడు. అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు,
పురుషావతారాల ద్వారానే ఈ భౌతిక ప్రకృతిలోకి, భౌతిక లోకం అనేటువంటిది సృష్టింపబడింది. ఈ లోకంలోకి జీవులు కూడా వస్తున్నారు. ఈ భౌతిక ప్రకృతికి ఉన్నటువంటి వివిధ వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ వైవిధ్యాలన్నిటికీ కూడా మూలం పురుషావతారాలే. కాబట్టి భౌతిక ప్రకృతి తనకు తానుగానే వచ్చేస్తుంది, భౌతిక ప్రకృతి తనకు తానుగానే అన్నీ చేసేస్తుంది, భౌతిక ప్రకృతిని నియంత్రించేవాడు ఎవడు లేడు, భౌతిక ప్రకృతే సర్వస్వం అనుకునేటువంటి వాళ్ళకి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భౌతిక ప్రకృతి స్వతంత్రంగా లేదు, దాన్ని నియంత్రించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో దీనికి ప్రభుపాదుల వారు ఒక మంచి ఉదాహరణతో చెప్తున్నారు. ఒకవేళ భౌతిక ప్రకృతే సర్వస్వం, భౌతిక ప్రకృతికి మించినటువంటి దైవం ఇంకొకటి లేదు అని భావించేటువంటి వాళ్ళకి ఒక ఉపమానంతో చెప్తున్నారు. మేక గొంతు మీద ఉన్నటువంటి తిత్తులతోటి పాలను పిండాలి అని ప్రయత్నం చేసినట్లే అని చెప్తున్నారు. అంటే అవి నిజం కాదు, అక్కడి నుంచి పాలు రావు, కానీ పాలు వస్తాయి అనుకున్నట్లు. సో అలాంటి ఒక ఉపమానంతో ప్రభుపాదుల వారు మనకి భౌతిక ప్రకృతినే సర్వం అని అనుకుంటే గనక అది మన యొక్క తత్వము, మనం నమ్మేటువంటి సిద్ధాంతం తప్పు అని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ భౌతిక ప్రకృతి ఏర్పడింది, దానికి మూలము భగవానుడే అనేటువంటి విషయం మనము తెలుసుకున్నాము. ఇక ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకాలన్నీ కూడా గర్భోదక సాయి విష్ణువులోనే ఉన్నాయి. అంటే 14 లోకాల గురించి మనం మాట్లాడుతాం. అందుకనే గర్భోదక సాయి విష్ణువుని మనము సమస్త లోకాలలోనూ విస్తరించినటువంటి విరాట్ రూపంగా భావించవచ్చు. అంటే ఇప్పుడు ఈ విరాట్ రూపము అంటే ఇప్పుడు సమస్తము కూడా భగవంతుల్లోనే ఉంది అని చెప్పటం. ఈ రూపము అనేటువంటిది యాక్చువల్గా ఊహాతీతమైనటువంటి, ఊహాజనితమైనటువంటి రూపము, ఇది నిజమైనటువంటి రూపం కాదు. విరాట్ రూపము అనేటువంటిది నిజంగా ఉన్నది కాదు. విరాట్ రూపము అనేటువంటిది మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవటానికి ఊహించుకున్నటువంటి ఒక రూపం. అంటే మరి ఎందుకంటే మాకు విరాట్ రూపం కావాలి అని అంటే, అందరూ భగవంతుణ్ణి నమ్మరు, అందరూ కృష్ణుడు ఇలా ఉంటాడు, అందరూ కృష్ణుడే భౌతిక విశ్వానికి మూలము, కృష్ణుడికి ఈ రూపం ఉంటుంది, కృష్ణుడి నుంచి కారణోదక సాయి విష్ణు వచ్చాడు, కారణోదక సాయి విష్ణు నుంచి గర్భోదక సాయి విష్ణు వచ్చాడు అని అంటే ఎవరు నమ్మరు. మేము ఎందుకు నమ్మాలి? ఏదైనా సరే మేము చూస్తేనే నమ్ముతాము, నాకు చూపించు అంటారు చాలా మంది. నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. నాకు దేవుడు ఉన్నాడు అని అంటున్నావు కదా, నాకు దేవుడిని చూపించు అని అంటారు. మరి అలాంటి వాళ్ళకి భక్తిలోకి ఎలా తీసుకురావాలి? అలాంటి వాళ్ళను కూడా కృష్ణుడి మీద శ్రద్ధను ఎలా తీసుకురావాలి, నమ్మకాన్ని ఎలా తీసుకురావాలి? అది సాధ్యం కాదు. అందుకనే ఈ విరాట్ రూపం. విరాట్ రూపాన్ని చూస్తే మనకి రాబోయే అధ్యాయాలలో విరాట్ రూపం యొక్క వర్ణన అనేటువంటిది ఉంటుంది. అందులో ఏమని వస్తుంది అనంటే, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పర్వతాలు భగవంతుడి యొక్క ఎముకలు. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జలాశయాలు, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి సముద్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ భగవంతుడి యొక్క నరాలలో ప్రవహించేటువంటి రక్తం. సో ఈ విధంగా భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువుని, ప్రతి ప్రతి విషయాన్ని కూడా భగవంతుడి శరీరంలో భాగంగా మనకి వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఊహాత్మకమైనటువంటి వర్ణనే. ఎప్పుడైతే ఈ భౌతిక విశ్వాన్నే భగవంతుడిగా చూసేస్తారో, అప్పుడు చూపించు చూపించు అంటున్నారు కదా, భగవంతుని చూపించు చూపించు చూపిస్తేనే నమ్ముతాను అనేటువంటి వాళ్ళకి ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా భగవంతుడే అని అంటే, అప్పుడు భగవంతుడిని మనము ప్రతి దాంట్లోనూ చూడడం మొదలు పెడతాం. పర్వతాన్ని చూస్తే పర్వతంలోనూ భగవంతుడు, నీళ్లను చూస్తే నీళ్లలోనూ భగవంతుడు, సూర్యుని చూస్తే భగవంతుడు, చంద్రుని చూస్తే భగవంతుడు, నక్షత్రాలను చూస్తే భగవంతుడు, ఆకాశాన్ని చూస్తే భగవంతుడు, భూమిని చూస్తే భగవంతుడు, చెట్టును చూసినా భగవంతుడు, ఏది చూసినా కానీ భగవంతుడు కనిపిస్తాడు. అప్పుడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది పెరుగుతుంది. అప్పుడు విరాట్ రూపము అనేటువంటి దానికంటే మించినటువంటి మూలమైనటువంటిది ఇంకొక రూపం ఉంది అని స్థాయి వరకు ఎంక్వైరీ చేసేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఆ తరువాత ఆయన భగవంతుడి యొక్క మూలం వరకు వెళ్ళగలుగుతాడు, భగవంతుడి గురించి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. అది మన కళ్ళతో చూస్తే తప్ప నమ్మనటువంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడినటువంటిది ఈ యొక్క విరాట్ రూపం. అయితే భగవంతుణ్ణి మనము భౌతికమైనటువంటి ఇంద్రియాలతో చూడలేము,
ఇలా విరాట్ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని ఊహించుకోవడమే భగవంతుడిని అనుభూతం చేసుకునేటువంటి ఒక విధానం. అది ఓన్లీ భక్తిలో కొత్త కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు ఉద్దేశించబడింది. కానీ భక్తిలో ఆల్రెడీ అగ్రసరులైనటువంటి వాళ్ళు విరాట్ రూపం దగ్గరే ఆగిపోరు. మరి ఇది ఊహాత్మకమైనది కదండి, మరి దీన్ని మనం ఎలా మనం నమ్మాలి, దీన్ని ఎలా మనం మనం ఎందుకు నమ్మాలి అని అంటే, ఊహాత్మకమే అయినా కానీ విరాట్ రూపము ప్రామాణికమైనటువంటి ఊహ, అంటే శాస్త్రాల ద్వారా వర్ణింపబడినటువంటి విరాట్ రూపం కాబట్టి ఈ రూపము అనేటువంటిది ప్రామాణికమైనటువంటి రూపం. కాబట్టి ప్రామాణికమైనటువంటి రూపమైనటువంటి విరాట్ రూపాన్ని పూజించటం కూడా పర్వాలేదు, తప్పేం లేదు. భక్తిలో ఆరంభ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు విరాట్ రూపానికి చెయ్యొచ్చు, కానీ విరాట్ రూపమే సర్వస్వం కాదు. విరాట్ రూపమే విరాట్ రూపానికి అంటే మించినటువంటి రూపం లేదు అని కాదు. కాబట్టి మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, శక్తి, నేను ఒక పని చేశాను, నా నుంచి ఏదో ఒక శక్తి విడుదలైంది, ఆ శక్తి వలన ఆ పని జరిగింది. ఆ నేను, ఆ శక్తి అనేటువంటిది నేను అనేటువంటిది రెండు ఒకటే, నేను లేకపోతే శక్తి లేదు. అలానే సూర్యుడు లేకపోతే సూర్యకిరణాలు లేవు. సూర్యకిరణాలను సూర్యుడితో సమానంగా చూడొచ్చు, కానీ సూర్యకిరణాలు సూర్యుడు రెండు ఒకటి కాదు. ఆ విధంగా శక్తి శక్తిమానుడు సమానమే అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటే విరాట్ రూపానికి భగవంతుడికి తేడా లేదు అని మనము కొంతవరకు విరాట్ రూప ధ్యానంలోనే మనము శ్రద్ధ కలిగేంత వరకు ఉండొచ్చు. ఆ తర్వాత మనకి నాలుగవ శ్లోకంలో విరాట్ రూపంకి సంబంధించినటువంటి ఇంకొన్ని విషయాలని తెలియజేస్తున్నారు. పశ్యం తథో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోరుభుజాననద్భుతం సహస్రమూర్ధా శ్రవణాక్షి నాసికం సహస్రమౌళ్యం భరకుండలోల్లస. వేలాదిగా అద్భుతమైనటువంటి పాదములను, ఉరువులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారం యొక్క దివ్య రూపమును పూర్ణ సృష్టిని కలిగినటువంటి భక్తులు గాంచగలుగుదురు. వేలాది శిరములు, కర్ణములను, నయనములను, నాసికలను ఆ రూపము కలిగి ఉండును. అవన్నీను వేలాది కిరీటములతో, దేదీప్యమానమైనటువంటి కర్ణ ఆభరణములతో, దివ్యమైనటువంటి పూమాలలతో అలంకరింపబడి ఉండును. ఇది విరాట్ రూపం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. వేల కొలది అవయవాలను కలిగి ఉంది. యాక్చువల్గా పురుష సూక్తంలో కూడా వస్తుంది మనకి. పురుష సూక్తంలో భగవంతుడి యొక్క వర్ణనలో కూడా వేల కొలది శిరస్సులు ఉన్నాయి, వేల కొలది హస్తాలు ఉన్నాయి, వేల కొలది నాసికలు ఉన్నాయి, వేల కొలది కళ్ళు ఉన్నాయి అనేటువంటివి మనకు వస్తుంది. యాక్చువల్గా అప్పుడు పురుష సూక్తంలో ఇది ఎవరికి ఉద్దేశించి చెప్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. పురుష సూక్తంలో ఇలా ఉంది అని చెప్తారు. మనం ఏం చేస్తాము, భగవంతుడికి సంబంధించినటువంటి వర్ణన మనము నమ్మినటువంటి దేవీ దేవతలకి ఆపాదిస్తాం. నేను శివుణ్ణి పూజిస్తుంటే పురుష సూక్తం శివుడికి ఉద్దేశించబడింది అని అనుకుంటాను. నేను వినాయకుడిని పూజిస్తుంటే పురుష సూక్తం వినాయకుడికి ఉద్దేశించబడింది, లేదంటే పురుష సూక్తం దుర్గాదేవికనో లేకపోతే చివరికి మనం తమిళనాడు వైపు వెళ్తే మురుగన్కు కూడా వాడతారు. అంటే కుమారస్వామికి కూడా వాళ్ళు పురుష సూక్త ప్రేయర్స్ పెడతారు. ఎందుకంటే దాన్ని ఎవరికి ఉద్దేశించబడింది అనేటువంటి విషయము మనకి తెలియలేదు, అందుకని మనం అలా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, వేల కొల అదే పురుష సూక్తంలో ఉన్నటువంటి పదాలు ఇక్కడ ఉన్నటువంటి శ్లోకంలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, స్వయంగా గర్భోదక సాయి విష్ణువే ఈ విరాట్ పురుషుడు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు చెప్పారు. అంటే పురుష సూక్తము మనకి విరాట్ పురుషుడైనటువంటి గర్భోదక సాయి విష్ణువుకి ఉద్దేశించబడి ఉంది ఇక్కడ. అంటే పురుష సూక్తము విరాట్ పురుషుడైనటువంటి గర్భోదక సాయి విష్ణువుకు ఉంటే మనం మన దేవీ దేవతలకి మనం ఆరాధనలో పురుష సూక్తాన్ని ఉపయోగించి చేయటం అనేటువంటిది చాలా అపరాధం. అంటే దేవీ దేవతలందరినీ కూడా స్వయంగా దేవాది దేవుడైనటువంటి భగవానుడితోటి సమానము అని చెప్పేస్తున్నాం. అది దేవతలు కూడా నచ్చరు. అది ఇప్పుడు ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడివి అని అంటే భక్తుడు ఏమంటాడు, నేను దేవుడి సేవకుణ్ణి, నేను దేవుణ్ణి కాదు, నన్ను దేవుడు అనకండి అని అంటాడు. కానీ మనం వెళ్ళి దేవుడి సేవకులైనటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి నీకు వేల తలకాయలు ఉన్నాయి,
నీకు వేల పాదాలు ఉన్నాయి, నీకు వేల హస్తాలు ఉన్నాయి అని చెప్పేసి మనం ఆయన కీర్తిస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన సిగ్గుపడతాడు, బాధపడతాడు. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టి తప్పు పొగడ్తల్ని స్వీకరించరు, అలాంటి ప్రేయర్స్ని అంగీకరించరు. కాబట్టి ఆయనకి వేల కొలది తలలు, కాళ్ళు, చేతులు ఉన్నట్లు మనము ఈ విరాట్ రూపంలో ఆల్రెడీ ఊహించాం. కాబట్టి ఇది పురుష సూక్తం అనేటువంటిది నిజమైనటువంటి పురుషుడు, నిజమైనటువంటి దేవాదిదేవుడు ఎవరో ఆయనకి ఉద్దేశించబడింది. సో ఆ విధంగా పురుష సూక్తము అనేటువంటిది ఋగ్వేదంలో వచ్చింది, కానీ ఋగ్వేదము అనేటువంటిది శృతి శాస్త్రం. శృతి శాస్త్రంలో ఉన్న విషయాలు సామాన్యంగా మనలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ మాయావాదులు శృతి శాస్త్రాన్ని మాత్రమే నమ్మేటువంటి వాళ్ళు, స్మృతులని నమ్మరు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన భాష్యాలు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి దేవుణ్ణి ఆపాదించేశారు. కాబట్టి ఈ పురుష సూక్తము అనేటువంటిది స్వయంగా భగవానుడికి ఉద్దేశించబడింది అనేటువంటి విషయం మనకి శ్రీమద్ భాగవతం నిర్ధారణ చేస్తుంది. అందుకని మనకి రెండవ స్కందంలో వస్తుంది పురుష సూక్త నిర్ధారణ అనేటువంటిది వస్తుంది. అక్కడ యాక్చువల్గా పురుష సూక్తము అని రాదు, పురుష సూక్తం అనే అధ్యాయం పేరు రాదు, పురుష సూక్త నిర్ధారణ అని వస్తుంది అధ్యాయం పేరు. ఎందుకు పెట్టారు ప్రిపాదల వారు ఈ అధ్యాయానికి పురుష సూక్త నిర్ధారణ అని? అంటే అందరూ పురుష సూక్తం నిర్ధారించుకోలేకపోయారు కాబట్టి, అందరికీ పురుష సూక్తం ఎవరికి ఉద్దేశించబడింది అనేటువంటి విషయం తెలియదు కాబట్టి వాళ్ళందరికీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు పురుష సూక్తం గర్భోదక సాయి విష్ణువుకి, కారణోదక సాయి విష్ణువుకో, శ్రీకృష్ణ భగవానుకో ఉద్దేశించబడాలి కానీ ఇంక ఎవరికి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే పురుషుడు ఎవరు అనేటువంటిది నిర్ధారింపబడింది అని మనకి భాగవతం ద్వారా రుజువవుతుంది. శృతులు నిర్ధారింపబడాలి, శృతులలో చెప్పినటువంటి విషయాలని నిర్ధారించాలి అని అంటే ఇలాంటి స్మృతులని ఆధారంగా మాత్రమే మనం నమ్మాలి. ఎందుకంటే ఇలాంటి స్మృతులలో ఇలాంటి ఉదాహరణలతో సహా చెప్తారు, ఓ అక్కడ ఈ శ్లోకం వచ్చింది, ఇక్కడ కూడా అదే శ్లోకం పెట్టారు, ఇక్కడ పెట్టినటువంటి శ్లోకము ఫలానా విష్ణువుకి సంబంధించింది. కాబట్టి అక్కడ పలుకుతున్నటువంటి శృతులలో పలుకుతున్నటువంటి పురుష సూక్తం ఏదైతే ఉందో అది విష్ణువుకి ఉద్దేశించబడింది అని చెప్పటం. అంతకుమించి పురాణాల యొక్క ఉద్దేశమే అది. పురాణాలు మనకి వేదాలలో చెప్పబడినటువంటి విషయాలకి అనుగుణంగానే ఉంటాయి, కానీ దానిలో చెప్పనటువంటి విషయాలను చెప్పేవో లేదా దాన్ని చెప్పినటువంటి విషయాలను వక్రీకరించేవో కాదు. కాబట్టి స్మృతి అనేటువంటిది శృతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప శాస్త్రం. శృతిని నమ్మను నేను అని అంటే శృతిని నేను తప్పుగా అర్థం చేసుకుంటాను అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి శృతిని నమ్మడం అనేటువంటిది చాలా చాలా ఉత్తమం. అంటే శృతిని నమ్మడము అని అంటే ఆచార్యుణ్ణి నమ్మడం, శృతిని నమ్మడము అంటే ఆచార్యుడు చెప్పినటువంటి మాటల్ని నమ్మడం. ఆచార్యుడికి తెలుసు, ఆయన ఆత్మదర్శనం చేసుకున్నటువంటి ఆయన, ఆయనకి ఆధ్యాత్మిక తత్వం తెలుసు, ఆయనకి భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి తత్వం తెలుసు. అందుకనే ఆయన చెప్పినటువంటి విషయాలను మనము అంగీకరించాలి, అదే స్మృతి. కాబట్టి భౌతిక విషయాలను తెలుసుకోవడం కోసం కూడా మనము ఆ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఎలా తెలుసుకుంటామో అలానే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కానీ ఆధ్యాత్మిక ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప నా అంతకి నేనేమి మెడిసిన్ చదవలేదండి, కానీ నా దగ్గర మెడిసిన్ పుస్తకాలు ఉన్నాయండి, ఆ పుస్తకాలు చదువుకొని నేను నా ఇష్టం వచ్చిన ప్రిస్క్రిప్షన్ రాసేసుకుంటాను అని అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ ప్రామాణికమైనటువంటి ట్రీట్మెంట్ కాదు. కాబట్టి ఆచార్యుల ద్వారా, అంటే అది చదివినటువంటి వాళ్ళు, అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, దాని మీద రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు, దానిని మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉదాహరణలతో సహా, అలాంటి ఆచార్యుల యొక్క సలహాతోటి, అలాంటి ఆచార్యులు చెప్తున్నటువంటి విషయాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అదే వేదాలని అర్థం చేసుకునేటువంటి విధానం. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటే అది మాయావాదం అవుతుంది తప్ప అది నిజంగా మనం శాస్త్రాన్ని అర్థం చేసుకున్నట్టు కాదు. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలని అర్థం చేసుకోవాలి అని అంటే మనకి రెండు అర్హతలు కావాలి. ఒకటి మనకి సహనం ఉండాలి, రెండు మనం నిరంతరం అధ్యయనం చేయాలి. ఏదైతే ఆచార్యులు మనకి రాసిస్తారో, మనం నేను ఆల్రెడీ రెండో స్కందం చదివేశాను, మూడో స్కందం కూడా చదివేశానండి, ఇప్పుడు మళ్ళీ మీరు ఒకటో స్కందం ఎందుకు చెప్తున్నారండి అని అంటే ఇది ఒకసారి అధ్యయనం చేస్తే మనకు అర్థమయ్యేది కాదు, ఇది నిరంతర అధ్యయనం చేయాలి. ఇది నిరంతర అధ్యయనం చేస్తే తప్ప కొత్త కొత్త విషయాలు మనకు తెలియవు. ఇంతకు ముందు చదివినప్పుడు
మనకి అనుభూతం కానటువంటి విషయాలు ఎన్నో ఇప్పుడు చదువుతుంటే అవుతాయి, మళ్ళీ భవిష్యత్తులో చదవబోతున్నప్పుడు ఇంకా కొత్త విషయాలు మనకి రివీల్ అవుతాయి. అందుకనే శాస్త్రాలలో ఉన్నటువంటి గుహ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి అని అంటే సహనంతో పదే పదే చదవాలి, అప్పుడు మనకి ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి. అది సో తరువాత శ్లోకంలో ఏతన్నానావతారాణం నిధానం బీజమవ్యయం యస్యాం సాంసేన సృజ్యతే సృజ్యంతే దేవతిర్య దేవతిర్యజ్న రాధయః. ఈ రూపము ద్వితీయ పురుషావతారం అంటే గర్భోదక సాయి విష్ణు విశ్వమునందలి నానావతారము నానా అవతారములకు నిధానము, అంటే నిధానము అంటే మూలము. అవ్యయ బీజమును అయి ఉన్నది ఈ రూపము యొక్క అంశము మరియు అంశాంశముల నుండియే దేవతలు మానవులు ఆదిగా గల పలు రకములైనటువంటి జీవులు సృష్టింపబడివి. ఇప్పుడు యాక్చువల్గా సూత గోస్వామి శౌనకాది ఋషులు అడిగినటువంటి ఐదవ ప్రశ్నకి సమాధానం చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రశ్నకి సమాధానానికంటే ముందు ఆ ప్రశ్నకు ఒకవేళ నేను సమాధానం చెప్పినా కానీ దానిలో నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం దొరకాలి, అంటే దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ విషయం చెప్తే అర్థం చేసుకున్న దానికంటే ఇది చెప్పిన తర్వాత అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ గర్భోదక సాయి విష్ణువు ఎవరైతే ఉన్నారో ఈ గర్భోదక సాయి విష్ణువే ఈ భౌతిక విశ్వంలోకి వస్తున్నటువంటి వివిధ అవతారాలన్నిటికీ కూడా మూలము అని చెప్తున్నారు. ఆయనే బీజమై ఉన్నారు అని చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే పర్పొట్టో చూస్తే మనకి క్షీరోదక సాయి విష్ణువు మూలము అనేటువంటి విషయం చెప్పారు. యాక్చువల్గా గర్భోదక సాయి విష్ణు క్షీరోదక సాయి విష్ణువుకి కూడా మూలము. ఎలా అంటే క్షీరోదక సాయి విష్ణువు భౌతిక విశ్వంలోకి ఆయన అవతరించిన గర్భోదక సాయి విష్ణువు భౌతిక విశ్వంలోకి వచ్చిన తర్వాత ఈ భౌతిక విశ్వంలోకి జీవం రావాలి. ఆ తర్వాత భౌతిక విశ్వంలో ఉన్నటువంటి అణు అణువులోకి ప్రతి జీవిలోకి ఆయన ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వాలి అని అంటే ఆయన క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరించారు. అంటే భౌతిక విశ్వం మొత్తం విస్తరించి ఉన్నది ఎవరు అని అంటే క్షీరోదక సాయి విష్ణువు. ఎలా అంటే ప్రతి అణువులోనూ ప్రతి కణంలోనూ క్షీరోదక సాయి విష్ణువుగా ఉన్నారు. అలానే క్షీరోదక సాయి విష్ణువు క్షీరోదక సముద్రంలో కూడా తన యొక్క సొంత ధామముగా అక్కడ ఉండటం కూడా జరిగింది. క్షీరోదక సముద్రంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అనంటే క్షీరోదక సాయి విష్ణువు. ఈ క్షీరోదక సాయి విష్ణువే పరమాత్మ రూపంలో ఈ భౌతిక విశ్వంలో ఉన్నారు. అంటే మనలో నాలోనూ ఉన్నారు, మీలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నారు, ప్రతి జీవిలోనూ ఉన్నారు, ప్రతి కణంలోనూ ఉన్నారు, జీవించి ఉన్న దాంట్లోనూ ఉన్నారు, జీవించి లేని దాంట్లోనూ ఉన్నారు. పరమాత్మ రూపంలో క్షీరోదక సాయి విష్ణువు. అంటే ఈ క్షీరోదక సాయి విష్ణువు ద్వారానే ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేటువంటి అనేక రకాల అవతారాలన్నీ కూడా. కాబట్టి క్షీరోదక సాయి విష్ణువే మూలము, కానీ క్షీరోదక సాయి విష్ణువుకి గర్భోదక సాయి విష్ణువు మూలము, గర్భోదక సాయి విష్ణువుకి కారణోదక సాయి విష్ణువు మూలము, కారణోదక సాయి విష్ణువుకి శ్రీకృష్ణ భగవానుడు మూలము. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు పురుషావతారాలైనటువంటి ఈ మూడు అవతారాలకి మూలము, పురుషావతారాల నుంచి వస్తున్నటువంటి ఇతర లీలావతారాలకి, మన్వంతరావతారాలకి, శక్తి ఆవేశ అవతారాలకి, అన్ని అవతారాలకి కూడా ఆయనే మూలం. కాబట్టి అన్ని అవతారాలకి నేనే మూలము అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు తెలియచేసేశారు. సో ఈ విధంగా గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణు ఈ మూడు విష్ణువుల గురించి ఇక్కడ మనకి తెలియచేసి వీళ్ళ ద్వారా మనకి లీలావతారాలు వస్తున్నాయి అనేటువంటి విషయం చెప్పడం కంటే ముందు ఈ ఐదవ క్వశ్చన్కి సమాధానం చెప్పడానికంటే ముందు ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. అంటే పురుషావతారాల నుంచే లీలావతారాలు వస్తున్నాయి, పురుషావతారాల గురించి అందుకే మనకు ముందు చెప్తున్నారు, లేకపోతే డైరెక్ట్గా లీలావతారాల గురించి చెప్పుండేవాళ్ళు. అయితే ఇన్ని అవతారాలు కృష్ణుడి నుంచి వస్తున్నాయి అంటే కృష్ణుడు క్షీణిస్తున్నారా? నాలో నుంచి కొంత భాగం తీసేసామనుకోండి, నేను క్షీణించిపోతానా? ఎస్, నాలో కొంత భాగం పోతుంది. కానీ అనంతుడైనటువంటి కృష్ణుడు ఎప్పటికీ తరగడు. ఆయన నుంచి ఎన్ని అవతారాలు వచ్చినా కృష్ణుడు మాత్రం అనంతంగా అలానే ఉంటారు. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. శ్రీకృష్ణ భగవానుడి గురించి మనకి
ఎలా విస్తారాలు వస్తున్నాయి అంటే, శ్రీకృష్ణ భగవానుడు మొదటిగా నాలుగు చతుర్వ్యూహంగా ఆయన విస్తరించడం అనేటువంటిది జరిగింది. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఈ నాలుగు చతుర్వ్యూహం ఏదైతే ఉందో దీన్ని ఆది చతుర్వ్యూహము అని అంటారు. మళ్ళీ ఈ నాలుగు చతుర్వ్యూహంలో ఉన్నటువంటి ఈ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం అనేటువంటిది వస్తుంది. ఆ ద్వితీయ చతుర్వ్యూహంలో మళ్ళీ వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉంటారు. మళ్ళీ రెండవ చతుర్వ్యూహం అయినటువంటి ఈ నలుగురిలో సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో, సంకర్షణుడి నుంచి కారణోదక సాయి విష్ణువు వస్తుంది. కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు నుంచి క్షీరోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు నుంచి లీలావతారాలు. ఇది అంటే ఇప్పుడు మనం చూస్తే కృష్ణుడి యొక్క అంశాలు నాలుగు. ఆ నాలుగు అంశంలో ఒక అంశం అయినటువంటి సంకర్షణ నుంచి ఇంకొక నాలుగు అంశాలు వచ్చాయి. ఆ నాలుగు అంశంలో ఒక అంశం అయినటువంటి సంకర్షణ నుంచి కారణోదక సాయి విష్ణువు వచ్చారు. అంటే అంశలో అంశలో అంశ కారణోదక సాయి విష్ణువు, ఆ అంశలో అంశ గర్భోదక సాయి విష్ణువు, ఆ అంశలో అంశ క్షీరోదక సాయి విష్ణువు, ఆ క్షీరోదక సాయి విష్ణు అంశలో అంశ లీలావతారాలు. అంటే మనం ఎవరినైతే గొప్ప గొప్ప అవతారాలన్నీ వచ్చాయి, వాళ్ళందరినీ దేవాది దేవుడు అని భావిస్తున్నాం, తప్పేం లేదు, కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శక్తిలో అంశ మాత్రం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తిలో అంశ మాత్రమే. అందుకని కృష్ణుడు, నా అంశ మాత్రంతోనే ఈ భౌతిక ప్రకృతిని మొత్తాన్ని కూడా నేను నిర్దేశిస్తున్నాను, నా అంశ మా నా అంశ మాత్రముతోనే నేను సమస్త సృష్టిని పాలిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అంటే భగవంతుడు తన పూర్తి శక్తిని ఉపయోగించవసరం లేదు ఈ భౌతిక సృష్టిని పాలించడానికి, తన పూర్తి శక్తితో చేయాల్సినటువంటి అవసరం లేదు, అంశలో 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 అంశ చాలు. సో అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఇక్కడ వరకు మనకి భగవంతుడి యొక్క గొప్పతనము, భగవంతుడు ఏ విధంగా పురుషావతారాలుగా వచ్చారు, ఆ పురుషావతారాల నుంచి లీలావతారాలు ఎలా వస్తాయి అనేటువంటి విషయం మనం చూసాం. ఇక్కడికి ఐదు శ్లోకాలు మనం చూసాము. ఇక ఆరవ శ్లోకం నుంచి మనము లీలావతారాల గురించి చూస్తాం. ఇప్పుడు చెప్పబోయేటువంటి మిగిలినటువంటి 27వ శ్లోకం వరకు చెప్పబోయేటువంటి లీలావతారాలు ఏదైతే ఉన్నాయో, ఈ లీలావతారాలన్నింటినీ గురించి మనము విపులంగా చర్చించాం. ఒక్కొక్క అవతారం గురించి ఇక్కడ మనం పరిచయం మాత్రమే చేస్తున్నారు. ఈ పరిచయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అవతారాల గురించి రాబోయే స్కందాలలో అనేక అధ్యాయాలలో ఈ అవతారాల గురించి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు మనము డీటెయిల్గా చర్చిద్దాం. ఇక్కడ మనము భగవంతుడి నుంచి వస్తున్నటువంటి లీలా అవతారాల గురించి మనం చూద్దాం. సో ఇక్కడి నుంచి సౌనకాది ఋషులు అడిగినటువంటి ఐదవ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. సో మొదటిగా ఆరవ శ్లోకంలో మనకి తొలుత సృష్టి ఆరంభమున బ్రహ్మచారులైనటువంటి సనక సనంధాది బ్రహ్మదేవుని నలుగురు పుత్రులు ఉదయించిరి, వారందరూ బ్రహ్మచర్య వ్రతమునందు స్థితులైన వారై పరతత్వానుభవము కొరకు తీవ్ర తపములను ఆచరించిరి. సనక సనంధాదుల గురించి చెప్తున్నారు. మూడవ స్కందంలో వస్తుంది మనకి సనక సనంధాదుల గురించి, అప్పుడు మనం పూర్తిగా డీటెయిల్గా చర్చిద్దాం. బ్రహ్మ ప్రజా సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు సనక సనంధాదుల్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది. సనక సనందాదులకి మీరు ప్రజా సృష్టి చేయండి అని చెప్తే సనక సనందాదులు, మాకు ప్రజా సృష్టి చేయాలని లేదు, మేము 5 ఏళ్ల బాలులుగానే ఉండిపోతాము, ఎందుకు అంటే మేము పెద్దవాళ్ళం అయిపోతే మాలో ఇంద్రియాలతో ప్రేరితమైనటువంటి కర్మలు చేయాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది, అందుకని మా ఇంద్రియాలు ప్రేరేపితం కాకుండా ఉండే అంత వయసు 5 సంవత్సరాల బాలులుగానే ఉండిపోతాము, అప్పుడు ఇంద్రియాల యొక్క ప్రభావం మా మీద ఉండదు, మేము శుద్ధ భక్తి చేసుకోవచ్చు, మాకు భగవద్ధామం ఇంపార్టెంటు, మాకు ఈ భౌతిక సృష్టిలో ప్రజా సృష్టిని చెయ్యాలి అనేటువంటి కోరిక ఏమీ లేదు అని బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను నిరాకరించినటువంటి వాళ్ళు సనక సనందాదులు. యాక్చువల్గా ఏ పుత్రుడైనా సరే తండ్రి ఆజ్ఞను నెరవేర్చాలి. తండ్రి ఆజ్ఞను నెరవేర్చినటువంటి పుత్రుడు అసలు పాపాత్ముడు. ఒకవేళ ఆ పుత్రుడు భక్తి యోగంలో ఉన్నాడు అనుకోండి, తండ్రి ఒక భౌతికమైనటువంటి బాధ్యతను ఇచ్చాడు, నేను ఆ భౌతికమైనటువంటి బాధ్యతను నిర్వర్తించకపోతే నేను తండ్రి అని అపరాధం చేసిన వాడిని అవుతాను. కానీ భౌతికమైనటువంటి బాధ్యతను నిర్వర్తించకుండగా నేను ఒకవేళ కృష్ణ భక్తిని చేస్తున్నాను అనుకోండి, అప్పుడు తండ్రి ఆజ్ఞను నెరవేర్చకపోయినా కానీ నాకు ఎలాంటి అపరాధము ఉండదు. కాబట్టి సనక సనందాదులు తండ్రి ఆజ్ఞని వాళ్ళు శిరసా వహించలేదు.
తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించారు. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించినా కానీ వాళ్ళకి ఎలాంటి పాపము లేదు, వాళ్ళు ఎలాంటి పితృ రుణము తీర్చుకోవాల్సినటువంటి అవసరము లేదు వాళ్ళకి. అంతేకాదు, మామూలుగానే ఒక జీవుడు ఈ భౌతిక సృష్టిలోకి వస్తున్నారు అని అంటే అనేక రుణాలు ఉంటాయి. తండ్రి రుణం ఉంటుంది, గురువు రుణం ఉంటుంది, తల్లి రుణం ఉంటుంది. అలాగనే మన యొక్క భౌతిక ప్రకృతి మనకి అందిస్తున్నటువంటి అన్ని మనం పొంది మనం పెరుగుతున్నాం కాబట్టి దేవీ దేవతల యొక్క రుణము ఉంటుంది, మన తోటి సహచరుల యొక్క రుణము ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి రుణాలను మనం తీర్చుకోకుండా మళ్ళీ తిరిగి భౌతిక సృష్టి నుంచి మనం వెళ్ళలేం. సహజంగా వచ్చేటువంటి రుణాలు ఇవి, మనం చేస్తే వచ్చేటువంటి రుణాలు కావు. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలోకి వెళ్ళిపోతామో అప్పుడు ఈ రుణాలన్నీ ఆటోమేటిక్ గా తీరిపోతాయి. ఈ రుణాలన్నీ తీర్చుకోవడానికి మనం ఎలాంటి కర్మలు చేయనవసరం లేదు. అంటే కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి తండ్రి రుణం కూడా తీర్చుకునే అవసరం లేదు. అది కృష్ణ భక్తి యొక్క గొప్పతనం. సనక సనందనులు తండ్రి రుణం తీర్చుకోవడానికి వాళ్ళు ఏం కర్మలు చేయలేదు, వాళ్ళు డైరెక్ట్ గా భక్తిని ఆరంభించారు, భక్తినే చేశారు. కాబట్టి మొదటి లీల మొదటి అవతారం సనక సనందాదుల గురించి ఇక్కడ తెలియజేశారు. ఆ తరువాత అవతారం 7వ శ్లోకంలో ద్వితీయ అవతారం అయినటువంటి సర్వ యజ్ఞములకు పరమభోక్త అయినటువంటి భగవానుడు వరాహ అవతారమును దాల్చి ధరిత్రి యొక్క క్షేమము కొరకై దానిని రసాతలము నుండి ఉద్ధరించారు. ఇది వరాహ అవతారం గురించి తెలియజేస్తున్నారు. మనకి వరాహ అవతారం గురించి కూడా 3వ స్కందంలో వస్తుంది. యాక్చువల్గా వరాహ అవతారాలు రెండు ఉన్నాయి, ఒకటి లేదు. స్వయంభువ మనువు కాలంలో ఒకటి ఉంది వరాహ అవతారము, చాక్షుష మన్వంతరంలో కూడా ఒక వరాహ అవతారం వస్తుంది. స్వయంభువ మనువు కాలంలో వచ్చినటువంటి మన్వంతరంలో వచ్చినటువంటి వరాహ అవతారం వచ్చేసి శ్వేత వరాహ అవతారం, చాక్షుష మన్వంతరంలో వచ్చినటువంటి వరాహ అవతారం వచ్చేసి రక్త వరాహ అవతారం. అయితే దాన్ని రక్త వరాహ అంటారు, అంటే అక్కడ ఎర్రగా ఉంటారు. స్వయంభువ మనువు కాలంలో వచ్చినటువంటిది శ్వేత వరాహం, అంటే తెల్లగా ఉంటారు. వరాహమే రెండు రెండు రంగుల్లో ఉంటుంది. ఈ రెండు వరాహాలు వేరు వేరు, రెండు వరాహాల గురించి కూడా మనకి 3వ స్కందంలో వస్తుంది. సో అక్కడ మనము డీటెయిల్గా చర్చిద్దాం. ఆ తరువాత తృతీయం పిదప ఋషి సర్ధమునందు భగవానుడు తృతీయముగా శక్తి ఆవేశ అవతారమైనటువంటి దేవర్ష నారదుని రూపమున అవతరించను. ఆ అవతారమున అతడు భక్తియుత సేవకు సంబంధించినది నిష్కామ కర్మను ప్రేరేపించినదనియు అగు వేద వివరణలను సంగ్రహపరచను. సో నారదముని గురించి తెలియజేస్తున్నారు, 3వ అవతారంగా చెప్తున్నారు. నారదముని కూడా ప్రజా సృష్టి కోసమే సృష్టింపబడ్డాడు. బ్రహ్మదేవుడు ఎవరిని సృష్టించినా కానీ ప్రజా సృష్టి కోసమే సృష్టిస్తారు. కానీ ప్రజా సృష్టి కోసం బ్రహ్మదేవుడు ప్రజాపతులను కూడా సృష్టించారు. ప్రజాపతుల ద్వారా కూడా ప్రజా సృష్టి జరుగుతుంది. మరి బ్రహ్మదేవుడు భగవంతుడి భక్తుడు కదా, మరి భగవంతుడు భక్తుడైనప్పుడు తను చేస్తున్నటువంటి ప్రతి పని కూడా భగవత్ సేవగానే చేయాలి. మరి అలాంటప్పుడు ఈ భౌతిక సృష్టిలోకి ప్రజాసృష్టి జరగాలి అని కోరుకున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా భక్తులుగా మారాలి అని కోరుకుంటారు కదా బ్రహ్మదేవుడు. అందరూ భౌతికస్తుల్నే మనం సృష్టిస్తే, అందరూ భౌతికంగా ఉండే వాళ్ళనే సృష్టిస్తే, మరి వీళ్ళల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఒకళ్ళు కావాలి కదా. అందుకనే బ్రహ్మదేవుడు నారదుడికి భక్తిలో ఉండమని ఆజ్ఞాపించారు. నారదుడికి బ్రహ్మదేవుడు, అందుకనే మనకి ప్రతి అధ్యాయంలోనూ ప్రతి స్కందంలోనూ నారదుడి గురించి ప్రస్తావన వస్తుంది. మనం అనేక రకాల భక్తుల గురించి మనము భాగవతంలో చూస్తూ ఉన్నాం, కానీ ప్రతి భక్తుడి యొక్క జీవితంలోనూ నారదుడి యొక్క పాత్ర ఉంది. నారదుడు ఏ స్కందంలో ఫలానా స్కందంలో నారదుడు లేడు అని లేదు, అంటే శ్రీమద్ భాగవతం మొత్తం నారదుడితో నిండి ఉంది. ఎందుకంటే నారదుడు అంత గొప్ప భక్తుడు. కాబట్టి రాబోయే అధ్యాయాల్లో, అంటే మనకి 5వ అధ్యాయం తర్వాత మనకి నారదుడి యొక్క వంశం, మన నారదుడి గురించి పూర్తి వివరణ వస్తుంది. మనం అక్కడ నారదుడి గురించి మనం చదువుకుందాం. నారదుడి గురించి కదా, నారదుడి యొక్క పూర్వజన్మల గురించి కూడా మనం 3 జన్మలకి సంబంధించినటువంటి స్టోరీ మొత్తం కూడా నారదుడి గురించి మనం చదువుకుందాం. కాబట్టి అక్కడ నారదుడి గురించి డీటెయిల్గా చూద్దాం. కాకపోతే నారదుడు భక్తి శక్తిని తీసుకొని వచ్చారు, భక్తి ప్రచారం చేయటం కోసం వచ్చారు. ఇది నారదుడి యొక్క జన్మ వృత్తాంతం. ఇక తరువాత 4వ అవతారంలో భగవానుడు రాజైనటువంటి ధర్ముని భార్యకు నరనారాయణులు అనే కవలపుత్రులుగా జన్మించారు. ఆ విధంగా అవతరించి అతడు తీవ్రమును మార్గదర్శకమును అయినటువంటి తపస్సు ఇంద్రియ నిగ్రహము కొరకై వనరించను. ఇది స్వయంగా భగవానుడే
నరనారాయణుడుగా కమలలుగా అవతరించడం అనేటువంటి జరిగింది. ధర్ముని భార్య, ధర్ముని భార్య అయినటువంటి భార్యకి నరనారాయణుడు అవల పిల్లగా జన్మించారు. సో నరనారాయణులు నాలుగవ స్కందంలో మనం చూద్దాం నరనారాయణులకు సంబంధించినటువంటి విషయం. నరనారాయణుల యొక్క ఆవిర్భావానికి మూల ఉద్దేశం ఏమిటి అని అంటే, అప్పట్లో విహిత కర్మ ఏమిటి అంటే, సత్యయుగం సమయంలో విహిత కర్మలు ఏమిటి అని అంటే తపస్సు. అంటే తపస్సు ద్వారా ముక్తిని సాధించాలి. ఇప్పుడు మనం తపస్సు చేసి ముక్తిని సాధించలేము, ఎందుకంటే తపస్సు అనేటువంటి వేలాది సంవత్సరాల పాటు చేయాల్సినటువంటి కర్మ. మరి అలాంటి తపస్సుని ఎలా ఆచరించాలి? స్వయంగా భగవానుడే ఉపదేశించాలి. ఇప్పుడు ఒక్కొక్క యుగంలో భగవంతుడు వచ్చి మీరు భక్తి యోగంలో ఉండాలి అని అంటే మీరు ఏం కర్మలు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని భగవానుడే స్వయంగా మనకు ఉపదేశిస్తున్నారు. కలియుగంలో చైతన్య మహాప్రభువులు అవతరించి మీరు చేయాల్సినటువంటి భక్తి యోగం ఎలా అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. మనము హరే కృష్ణ మహామంత్ర జపంతో భక్తి యోగంలో ఉండాలి. ఈ కలియుగానికి ఉద్దేశించబడింది ఓన్లీ భగవంతుడి యొక్క నామము, నామాన్ని జపించడమే యజ్ఞము, నామాన్ని జపించడమే తపస్సు, నామాన్ని జపించడమే అర్చన. అంతకుమించి వేరే భక్తికి సంబంధించినటువంటి కార్యాలు అంతకు మించినటువంటివి ఏమీ లేవు. దాని తర్వాతనే ఇంకా మిగిలిన ఏదైనా సరే, అలాంటి నామాన్ని వదిలేసి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఆ పుణ్యం కర్మ చేస్తాను, ఈ పుణ్యం చేస్తాను అని అంటే ఆ పుణ్యం అనేటువంటిది మనకి ఎలాంటి లాభాన్ని తీసుకురాదు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా అవతరించి మనకి ఇచ్చినటువంటి నామాన్ని వదిలేసిన తర్వాత ఇక మనం ఏంది చేసినా భగవంతుడికి ఎలా మెచ్చుతారు? మెచ్చలేరు. కాబట్టి ఒక్కొక్క యుగంలో భగవంతుడు అవతరించినప్పుడల్లా భక్తిని ఎలా చేయాలి అనేటువంటి ప్రచారం కూడా చేయడం అనేటువంటి జరిగింది. నారదుడి సహాయంతో కూడా ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి జీవుడికి కూడా భక్తి యోగానికి సంబంధించినటువంటి పరిచయాలు చేస్తూ భక్తి యోగంలో అందరినీ ఉంచడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి నరనారాయణుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ యుగంలో తపస్సు అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి తపస్సు ఎలా చేయాలి అనేటువంటి తెలియచేయడం కోసం ఇంద్రియ నిగ్రహం ఎలా చేయాలి, ఇంద్రియ నిగ్రహం తర్వాత తపస్సు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఆ యొక్క అవతారంలో తెలియచేయడం అనేటువంటి జరిగింది. సో నరనారాయణుల గురించి కూడా మనం తర్వాత స్కందంలో చూద్దాం. తరువాత ఐదవ అవతారము కపిలావతారము సిద్ధులైన వారి యందు అత్యంత శ్రేష్టమై ఉన్నది. సృష్టి తత్వములు సాంఖ్య జ్ఞానములకు సంబంధించినటువంటి వివరణను అతడు ఆసురీ బ్రాహ్మణునికి వసిగెను. కాలక్రమంలో అట్టి జ్ఞానము నశించి యుండుటయే అందులకు కారణము. సో ఇక్కడ కపిల భగవానుడి యొక్క అవతారం గురించి మాట్లాడుతున్నాం. కపిల భగవానుడి యొక్క అవతారం వచ్చేసి మనకి ఇద్దరు కపిలులు ఉన్నారు. ఒక కపిలుడు, ఈ కపిలుడు యాక్చువల్గా కపిల భగవానుడు మనకి సాంఖ్య యోగాన్ని నేర్పించడం కోసం వచ్చారు, సాంఖ్య యోగాన్ని బోధించడం కోసం వచ్చారు. అయితే మనకి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కపిలుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే దేవహుతి కర్ధమమునికి సంబంధించినటువంటి పుత్రుడు, దేవహుతి కర్ధమముని యొక్క పుత్రుడు. ఈయన తన తండ్రి కర్ధమముని చాలా గొప్పవాడు. కర్ధమముని ఎంత గొప్ప భక్తుడంటే ఆయన చేసినటువంటి తపస్సుకి మెచ్చి ఆయనకి కపిల భగవానుడుగా భగవంతుడే స్వయంగా జన్మ పుత్రుడుగా పొందడం అనేటువంటిది జరిగింది. అయితే దేవహుతి కూడా ఎంత గొప్పది అంటే యాక్చువల్గా ఒక ఆదర్శనీయమైనటువంటి భార్య ఎలా ఉండాలి అని అంటే దేవహుతిలా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవహుతి కర్ధమమునికి సంబంధించినటువంటి కథని వింటామో అప్పుడు ప్రతి మగవాడికి కూడా నా భార్య దేవహుతిలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అంత గొప్పగా ఉంటుంది దేవహుతి ప్రవర్తన, దేవహుతి యొక్క నడవడిక, దేవహుతి యొక్క అందము కూడా. సమస్త సృష్టిలో అందగత్తె దేవహుతి. అలాంటి దేవహుతి కర్ధమమునికి అనేక రకాల సేవలు చేస్తుంది. తన అందం గురించి లెక్క చేయకుండా, తన సౌందర్యంని లెక్క చేయకుండా తన భర్తకి సేవ చేస్తుంది. ఎందుకు తన భర్తకి సేవ చేస్తుంది? ఎందుకంటే తన భర్త భక్తి యోగంలో ఉన్నాడు కాబట్టి. భక్తి యోగంలో ఉన్నటువంటి భర్తకి సేవ చేయటము అని అంటే భగవంతుడికి సేవ చేయటమే. మరి అంత సేవ చేసినటువంటి దేవహుతి గర్భంలో కపిల భగవానుడు పుత్రుడుగా జన్మించారు. స్వయంగా భగవానుడే కపిలుడుగా జన్మించడం అనేటువంటి జరిగింది. అంతే
భక్తి యోగంలో ఉన్నటువంటి భర్తకి సేవ చేస్తే స్వయంగా భగవంతుడు ప్రసన్నుడై పుత్రుడుగా కూడా జన్మిస్తారు. అది దేవహూతి విషయంలో జరిగింది. అలాంటి దేవహూతిని ఉద్ధరించడం కోసం స్వయంగా కపిల భగవానుడు సాంఖ్య యోగాన్ని దేవహూతికి బోధించి భక్తి యోగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియచేసి దేవహూతికి ముక్తి మార్గం చూపించడం అనేటువంటి జరిగింది. కపిల భగవానుడి యొక్క బోధనలు మొత్తం కూడా మనము 3వ స్కందంలో చూస్తాం. తరువాత అత్రి మహర్షి తనయుడే పురుషుని 6వ అవతారము. పురుషుని 6వ అవతారం అంటే పురుషావతారం యొక్క అవతారం, లీలావతారం. అవతారమునకై అర్థించి ఉన్నటువంటి అత్రి భార్య అయినటువంటి అనసూయాదేవి గర్భమున అతడు జన్మించి అలర్కుడు, ప్రహ్లాదుడు మరియు ఇతరులకు అంటే యదువు హైహయాదులకు ఆధ్యాత్మిక విషయమునందు బోధ కావించను. అత్రి అనసూయకి జన్మించినటువంటి భగవదావతారం ఎవరు అనంటే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు అత్రి అనసూయులకి జన్మించారు. అయితే ఈ అనసూయ భగవంతుణ్ణి ఒక వరం కోరుకుంటుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వస్తుంది. మనకి భాగవతంలో దాని గురించి పూర్తి వివరణ లేదు, బ్రహ్మాండ పురాణంలో దానికి పూర్తి వివరణ ఉంటుంది. అయితే అత్రి అనసూయులు భగవంతుణ్ణి ఏం కోరుకుంటారు అనంటే నీలాంటి ఒక పుత్రుడు కావాలి అని అనుకుంటారు. వాళ్ళు యాక్చువల్గా చేసినప్పుడు వాళ్ళకి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం తెలియదు. వాళ్ళ దృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే భగవంతుడు, ఎందుకంటే వాళ్ళకి అంతవరకే జ్ఞానం ఉంది. అందుకనే వీళ్ళు చేసినటువంటి ప్రార్థనలో కూడా భగవంతుణ్ణి సృష్టి చేసిన వాడు, సృష్టి క్రమాన్ని నడిపిన వాడు, సృష్టిని లయం చేసేటువంటి వాడు, సృష్టిని పోషించేటువంటి వాళ్ళైనటువంటి మీరు మమ్మల్ని కరుణించండి అని కోరుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. ఎందుకంటే ఎవరిని పిలుస్తున్నారో అర్థం కాలేదు, అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి నీకేం కావాలో కోరుకో అంటే మీలాంటి పుత్రుడు కావాలి అని కోరుకో. ఎప్పుడైతే మీలాంటి పుత్రుడు కావాలి అని అన్నారో అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు యొక్క అంశ అయినటువంటి దత్తాత్రేయుడు జన్మించడం అనేటువంటి జరిగింది. ముగ్గురు యొక్క కలయిక, ముగ్గురు కలిసి పుత్రుడుగా జన్మించడం అనేటువంటి జరిగింది, అదే దత్తాత్రేయుడు. సో ఆ దత్తాత్రేయుడు యొక్క కూడా భగవంతుడి యొక్క అవతారమే. కాబట్టి దత్తాత్రేయుడు యొక్క గురించి కూడా మనము తర్వాత శ్లోకంలో ఒక తర్వాత 2వ స్కందంలో ఒక చోట వస్తుంది, అప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. తరువాత ప్రజాపతి అయినటువంటి రుచి, అతని భార్య అయినటువంటి అకూతి తనయుడైనటువంటి యజ్ఞుడే సప్తమ అవతారం. తన తనయుడైనటువంటి యముని వంటి దేవతలతో సహకరింపబడిన వాడై అతడు స్వయంభవ మన్వంతర కాలము పాలించను. సో ఇక్కడ యజ్ఞ గురించి మాట్లాడుతున్నారు. యజ్ఞ అనేటువంటి భగవంతుడి యొక్క అవతారము తర్వాత ఒక మనువుగా అయ్యారు. ఆ మన్వంతరం మొత్తం కూడా ఆ యజ్ఞుడే పాలించడం అనేటువంటి జరిగింది. ఈయన ప్రజాపతి అయినటువంటి రుచికి అకూతికి జన్మించినటువంటి తనయుడు. ఇంద్ర పదవిని చేపట్టడానికి అర్హుడైనటువంటి జీవుడు స్వయంభువ మన్వంతరంలో లేకపోవటం వలన స్వయంగా భగవానుడే యజ్ఞుడుగా అవతరించి ఆయనే ఇంద్ర పదవిని చేపట్టడం అనేటువంటి జరిగింది. సో యాక్చువల్గా ఇక్కడ రుచి ప్రజాపతి రుచికి అకూతికి పుట్టినటువంటి యజ్ఞుడికి ఇంద్ర పదవిని పొందేటువంటి అర్హత ఉంది. యాక్చువల్గా ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటే ప్రధానమంత్రి మంత్రులని నియమిస్తారు. ఒక్కొక్క మంత్రి లేనప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఆ మంత్రి పదవికి ఇన్ఛార్జ్గా ఉంటారు. అలానే ఇంద్రుడు అనేటువంటిది కూడా ఒక పదవి. ఆ పదవిలో ఆ పదవికి అర్హత ఉన్నటువంటి వ్యక్తిని కూర్చోబెట్టాలి. అయితే ఇంద్ర పదవికి అర్హుడైనటువంటి వ్యక్తి ఎవరూ లేకపోవడం వలన స్వయంగా భగవంతుడే యజ్ఞుడిగా అవతరించి ఇంద్ర పదవిని చేపట్టడం అనేటువంటిది జరిగింది. మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైనటువంటి ఋషభదేవుడు 8వ అవతారం. పూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వాశ్రమముల వారిచే గౌరవింపబడు ధీరులు అనుసరింపబడినటువంటి పూర్ణత్వ మార్గమును అతను ఈ అవతారమును చూపెను. నాభి మేరుదేవికి జన్మించినటువంటి వ్యక్తి ఋషభదేవుడు. ఋషభదేవుడు కూడా భగవంతుడి యొక్క అవతారం. సో భగవంతుడే రావాలి అని వీళ్ళు కూడా తపస్సు చేశారు. చేస్తే భగవంతుడు
నాలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నేనే రావాలి అని చెప్పేసి భగవంతుడు ఋషభదేవుడిగా రావడం అనేటువంటిది జరిగింది. నాలాంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు, నేనే ఉంటాను కాబట్టి నేనే వస్తాను మీకు పుత్రుడిగా అని చెప్పేసి ఋషభదేవుడు నాభికి మేరుదేవికి పుత్రుడిగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈయనకి 100 మంది పుత్రులు. ఆ 100 మంది పుత్రుల్లో 10 మంది క్షత్రియులుగా ఉన్నారు, ఇక 9 మంది పరమహంసలైపోయారు, 81 మంది బ్రాహ్మణులైపోయారు. అంటే పుట్టుకతోటి యాక్చువల్గా క్షత్రియులు అవ్వాలి, ఎందుకంటే ఋషభదేవుడు క్షత్రియుడు, క్షత్రియుడు పుత్రుడు క్షత్రియులు అవ్వాలి. కానీ 10 మంది మాత్రమే క్షత్రియులు అయ్యారు, 81 మంది బ్రాహ్మణులు అయ్యారు, 9 మంది పరమహంసలు అయ్యారు. పరమహంసలు అయ్యారు అంటే వర్ణాశ్రమ ధర్మంలో లేరు వాళ్ళు, వర్ణాశ్రమ ధర్మం కంటే కూడా పైన ఉన్నారు. ఋషభదేవుడు పరమహంసలాగానే ఉంటారు ఆయన, ఎప్పుడు సన్యాసాశ్రమం దాటిన తర్వాత, అంటే ఇప్పుడు ఆయన ఇక భౌతిక కర్మలన్నీ ఆపేసిన తర్వాత పరమహంస అయిపోతారు. అలానే తన పుత్రులైనటువంటి 9 మంది కూడా పరమహంసలు అయ్యారు, తన పుత్రులైన 81 మంది బ్రాహ్మణులు అయ్యారు. అంటే పుట్టుకతో వచ్చేటువంటిది కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేటువంటిది, శూద్ర అనేటువంటిది, అది వాళ్ళ యొక్క గుణకర్మల ఆధారంగా వచ్చేది అనేటువంటిది ఋషభదేవుడి యొక్క పుత్రులను చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం చూస్తే 10 మంది మాత్రమే క్షత్రియులు అయ్యారు, ఆ 10 మందిలో భరతుడు మొదటివాడు. ఆ భరతుడి గురించి కూడా మనం తర్వాత స్కందాల్లో చదువుతాము, భరతుడు జడభరతుడు గురించి కూడా మనము చూస్తాం. సో ఈ విధంగా మనకి ఋషభదేవుడి గురించి మనకి తర్వాత స్కందంలో వస్తుంది, అప్పుడు మనము మళ్ళీ చూద్దాం. ఓ బ్రాహ్మణులరా, ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారంలో ప్రథమహారాజు రూపమును స్వీకరించను. ప్రథమహారాజు వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నినటువంటి కారణమున అది అత్యంత సౌందర్యవతమును ఆకర్షణీయమును అయి ఒప్పారెను. ప్రథమహారాజు గురించి చెప్తున్నారు, మనకి ప్రథమహారాజు గురించి 4వ స్కందంలో వస్తుంది. వేణు మహారాజు యొక్క పుత్రుడు, వేణరాజు పాపాత్ముడు, వేణరాజు సాధువులు చెప్పిన విధంగా పరిపాలన చేయడు, సాధువులనే శిక్షించే విధంగా పరిపాలన చేస్తాడు. ఎప్పుడైతే అది చేశాడో సాధువులతో శిక్షింపబడి వేణరాజు యొక్క భుజాన్ని మధించటం ద్వారా ప్రథమహారాజు వస్తారు. ప్రథమహారాజు అందుకనే శక్తివంతుడు, ప్రథమహారాజు భగవంతుడి యొక్క అవతారం. ఒక పాలనా శక్తిని కలిగి ఉన్నారు, ఒక రాజ్యాన్ని ఎలా పాలించాలి అనేటువంటిది ప్రథమహారాజు తెలిసి చూపించారు. రాజ్యం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండేలాగా ప్రథమహారాజు పాలించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అవతారము చాక్షుషమన్వంతరము పిదప సంపూర్ణ ప్రళయము సంభవించి జలము యొక్క అడుగు భాగంలోకి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్య రూపమును స్వీకరించి వైవశ్వత మనువును అను నావయందు నిలిచి నిలిపి రక్షించను. సో మత్స్యావతారం గురించి మాట్లాడుతున్నాను. సత్యవ్రత మహారాజు ప్రళయ సమయం నుంచి కాపాడబడ్డాడు. ఏ విధంగా సత్యవ్రత మహారాజు ప్రళయ సమయంలో తను రక్షింపబడ్డాడు అనేటువంటిది, భగవంతుడు స్వయంగా మత్స్యావతారంగా వచ్చి సత్యవ్రత మహారాజును కాపాడడం అనేటువంటి జరిగింది. అప్పుడు వేదాలు కూడా కాపాడబడ్డాయి. ప్రతిసారి ప్రళయం జరిగినప్పుడు ప్రతి ప్రళయము కూడా పూర్తి ప్రళయం కాదు, పాక్షిక ప్రళయాలు కూడా ఉంటాయి. సత్యవ్రత మహారాజుకి ప్రళయం చూసినటువంటి ప్రళయం ఏమిటి అని అంటే, అది మన్వంతర సమయంలో వచ్చే, మన్వంతర కాలం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం. ప్రతి మన్వంతరం తర్వాత ఒక ప్రళయం వస్తుంది, ఆ ప్రళయం నుంచి సత్యవత మహారాజుని మత్స్యావతార రూపంలో భగవంతుడు వేదాలతో సహా కాపాడడం అనేటువంటిది జరిగింది. దాని గురించి కూడా రాబోయే స్కందాల్లో మనము చూద్దాం. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అండి, నేను మిగిలిన అవతారాల గురించి పరిచయం చేసేస్తాను, ఆ తర్వాత మనము క్లాస్ ముగిద్దాం. 11వ అవతారమున భగవానుడు కూర్మ రూపమును ధరించను. విశ్వమనందలి దేవతలు దానవులు వనరించినటువంటి సముద్ర మంథన కార్యమునందలి కవ్వమైనటువంటి మంధ్రాచలమునకు కూర్మావతార కవచము ఆధారమయ్యను. కూర్మావతారంగా క్షీరసాగర మదనం జరిగినప్పుడు, సముద్ర మంథనం జరిగినప్పుడు అవతరించడం అనేటువంటి జరిగింది. కూర్మావతారంలో మంధ్ర పర్వతాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా కవ్వం లాగా ఈ క్షీరసాగరాన్ని చిలకటానికి బ్యాలెన్స్ అవ్వడం కోసం స్వయంగా భగవానుడే కూర్మావతారంగా వచ్చి మంధ్ర పర్వతాన్ని కూర్మావతారం మీద ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు మంధ్ర పర్వతం అటు ఇటు కదలకుండగా చిలకటం అనేటువంటిది జరిగింది, క్షీరసాగర మదనం అనేటువంటిది సాధ్యమైంది. క్షీరసాగర మదనంలోనే మళ్ళీ కొన్ని అవతారాలు కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది, అది కూడా మనము చూద్దాం. 12వ అవతారమున భగవానుడు ధన్వంతరి రూపమున ధరించను. పిదప 13వ అవతారమున సుందర స్త్రీ రూపంలో దానవులను మోహపరిచి దేవతలకు అమృతము ఓసగను. సో
ఇక్కడ రెండు అవతారాల గురించి చెప్తున్నారు. ఇది క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి రెండు అవతారాలు. ఒకటి ధన్వంతరి అవతారము, మనకి 8వ స్కందంలో వస్తుంది. సముద్ర మంథన సమయంలో ఆవిర్భవించారు. అమృత భాండాన్ని తీసుకుని వస్తారు ఆయన. ఈ అమృత భాండాన్ని రక్షించడం కోసం భగవంతుడు మళ్ళీ మోహినీమూర్తిగా వస్తారు. సో మోహినీమూర్తిగా వచ్చి రాహువు అనేటువంటి రాక్షసుడి యొక్క తలని ఖండించడం అనేటువంటిది జరుగుతుంది, అమృతాన్ని రక్షించడం కోసం. ఇది మనకి మళ్ళీ తర్వాత స్కందంలో డీటెయిల్డ్ గా వస్తుంది. 14వ అవతారమున భగవానుడు నృసింహునిగా అవతరించి వడ్రంగి వాడు వెదురును చీల్చివేయినట్లు తన వాడి అయినటువంటి నకములతో దానవుడైనటువంటి హిరణ్యకశిపుని దృఢమైనటువంటి శరీరము చీల్చివేశాడు. ప్రహ్లాదుని రక్షించడం కోసం, ప్రహ్లాదుని హింసిస్తున్నటువంటి హిరణ్యకశిపుని వధించడం కోసం నరసింహదేవుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. హిరణ్యకశిపుని పొట్టను చీల్చేశారు. తన పొట్టలో ఉన్నటువంటి పేగుల్ని ఆయన మెడలో వేసుకున్నారు. పొట్టలో ఉన్నటువంటి పేగుల్ని చీల్చి మెడలో వేసుకున్న తరువాత నరసింహ భగవానుడు హిరణ్యకశిపుడి యొక్క హృదయాన్ని కూడా చీల్చారు. ఆ హృదయంని మన శరీరంలో నుంచి బయటికి తీసి ఇలా చూస్తూ, ఈ హృదయంలో నేనుండాలి, ఈ హృదయంలో నేను లేకుండగా కామ క్రోధాలనితోటి నింపేశాడు కాబట్టి ఈ హృదయం ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి దాన్ని అలా ఇసిరేశారు నరసింహ భగవాను. అది నరసింహ భగవానుడికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనకి 7వ స్కందంలో వస్తుంది. అక్కడ మనం డీటెయిల్గా చూద్దాం. 15వ అవతారమున భగవానుడు వామనుని రూపమును స్వీకరించి బలి మహారాజు ఏర్పరిచినటువంటి యజ్ఞస్థలిని దర్శించారు. త్రిభువన రాజ్యమును తిరిగి పొందవలనని హృదిలో తలచియున్నను అతడు కేవలం 3 అడుగుల నేలను మాత్రమే దానముగా కోరాడు. సో వామన భగవానుడు అంటే త్రివిక్రముడు అని కూడా అంటారు. బలి మహారాజు యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి వచ్చి 3 అడుగుల నేలని అడిగి సమస్త విశ్వాన్ని ఆక్రమించేసి బలి మహారాజుని సుతల లోకానికి పంపించడం అనేటువంటిది జరిగింది. సో దీని గురించి కూడా మనము రాబోయే స్కందాల్లో పూర్తిగా చూద్దాం. 16వ అవతారమున భగవానుడు భృగుపతి రూపమున బ్రాహ్మణుల యెడ తిరుగుబాటు ధోరణి చూపినటువంటి క్షత్రియుల యెడ కుపితుడై వారిని 21 మార్లు నశింపచేసిన పరశురాముడి యొక్క అవతారం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. పరశురాముడుగా జమదగ్ని పుత్రుడు అనమాట. జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడు. పరశురాముడికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే పరశురాముడికి ఎంత శక్తి ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే, కార్తవీర్యార్జునుడిని ఆయన సంహరించడం అనేటువంటిది జరిగింది. కార్తవీర్యార్జునుడికి ఎంత శక్తి ఉందో తెలుసుకుంటే అంత శక్తివంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడిని పరశురాముడే చంపేశారు, సంహరించేశారు. అంటే ఒకసారి కార్తవీర్యార్జునుడు తన కర్మలతోటి ఒకసారి ఇలా చేతులు ఇలా చాపితే ఈయన వీపు వెనకాల నుంచి ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది ఈయన దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఇక ఈయన దాటి ఆ నర్మదా నది ముందుకు వెళ్ళదు. అక్కడి నుంచి రివర్స్లో ప్రవహిస్తుంది నర్మదా నది. అంత గొప్ప శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని పరశురాముడు సంహరించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఇంకొక ఉదాహరణ కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలకి ఏమిటి అని అంటే, ఒకసారి రావణాసురుడితోటి కూడా యుద్ధం జరుగుతుంది. రావణాసురుని ఇలా చేత్తోటి ఇలా పట్టుకొని ఇలా తీసేసి అలా పారేస్తారు కార్తవీర్యార్జునుడు. అంటే నాకు నీతోటి యుద్ధం చేసే స్థాయి నాది లేదు, నేను నీతోటి యుద్ధం చేయలేదని అలా ఇసిరేస్తే పోయి మళ్ళీ లంకలో పడతారు. కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి అంతుంది. అలాంటి కార్తవీర్యార్జునుడిని సంహరించారు పరశురాముడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరశురాముడికి ఎంత శక్తి ఉంది అని. ఆయన క్షత్రియులను 21 సార్లు చంపారు. 21 సార్లు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ధర్మాన్ని తప్పారు. వాళ్ళందరూ కూడా భగవద్భక్తిని ప్రచారం చేసే విధంగా తమ యొక్క రాజ్యాలని పాలించడం లేదు. అందుకనే 21 సార్లు క్షత్రియులని చంపడం అనేటువంటిది జరిగింది. తదుపరి 17వ అవతారమున భగవానుడు పరశురాముని తదుపరి 17వ అవతారమున భగవానుడు పరాశరముని ద్వారా సత్యవతి గర్భమున శ్రీ వ్యాసదేవుని రూపమున అవతరించను. జనసామాన్యము అల్ప మేధస్సు గలవారవుడా గాంచి అతడు ఏకముగా ఉన్నటువంటి వేదమును పలు శాఖలుగా శాఖోప శాఖలుగా విభజించారు. ఇక్కడ వ్యాసదేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని 4గా మార్చారు.
అనేక శాఖలుగా మార్చారు, ఉపనిషత్తులు రాశారు, పురాణాలు రాశారు, అనేక రాయడం అనేటువంటిది జరిగింది. వ్యాసదేవుడి గురించి కూడా తర్వాత చదువుతాం. వ్యాసదేవుడి గురించి పూర్తి వివరణ, అసలు భాగవతం రాయడానికి ఆయనకి ఎందుకు మోటివేషన్ వచ్చింది, ఆయన ఎందుకు భాగవతం రాయాల్సి వచ్చింది, ఇవన్నీ మొత్తం వ్యాసదేవుడి యొక్క బాధ, వ్యాసదేవుడు తను సాధించినటువంటి రచనల ద్వారా ఆయన సంతృప్తి పడకపోవడానికి కారణము, చివరికి ఎప్పుడు సంతృప్తి చెందుతారు అనేటువంటి విషయం మొత్తం కూడా మనకి రాబోయే అధ్యాయాల్లో వస్తుంది. అప్పుడు మనము చూద్దాం. 18వ అవతారమున భగవానుడు శ్రీరామచంద్రునిగా అవతరించను. దేవతలకు మదమును వసగడి కార్యమును కావించుట కొరకు అతడు సముద్రమును బంధించి దానికి ఆవలి ఒడ్డు గల దానవుడైనటువంటి రావణ్ణి సంహరించడం ద్వారా మానవాతీత శక్తులను ప్రదర్శించను. రామచంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. రామచంద్రుడి యొక్క అవతార ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మర్యాద పురుషోత్తముడు. సో ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనంటే రామచంద్రుడిలా ఉండాలి. ఒక రాజ్యం ఎలా ఉండాలి అనంటే రామరాజ్యంలా ఉండాలి. సో అలా నిరూపించి ఆయన చేశారు. ఆయన కూడా మానవాతీత శక్తులను ప్రదర్శించారు. ఒక రాయి నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుంది, కానీ రామ అని పేరు రాసి నీళ్ళల్లో వేస్తే మునగదు. అంటే అది మానవాతీత శక్తి. సో అది భగవంతుడు ఆయన ప్రదర్శించినటువంటి శక్తి. ఈ సముద్రాన్ని దాటి రావణాసురుని జయించి సీతను మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. 19వ మరియు 20వ అవతారంలో భగవానుడు స్వయంగా బలరాముడిగా శ్రీకృష్ణుడిగా వృష్టి వంశమునందు ఆవిర్భవించను. ఆ విధంగా ఉణర్చి అతడు భూభారమును తొలగించను. సో ఇక్కడ బలరాముడి గురించి, శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడుతున్నారు. ఇక బలరాముడి గురించి, శ్రీకృష్ణ భగవానుడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. మనం పూర్తిగా ఆయనకి సంబంధించినటువంటి వివరాలని మనం తర్వాత స్కంధాల్లో డీటెయిల్ గా చూస్తాము. ప్రతి అధ్యాయంలోనూ ప్రతి చోట ఎక్కడ సందర్భం ఉన్నప్పుడల్లా కూడా మనం కృష్ణ బలరాముల గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఇక తర్వాత అవతారం, శ్రద్ధావంతులైనటువంటి ఆస్తికులని ద్వేషించు వారిని సమ్మోహపరచడి ఉద్దేశంతో కలియుగ ఆరంభమున భగవానుడు గయా ప్రాంతమున అంజనాసుతుడైనటువంటి బుద్ధునిగా అవతరించను. బుద్ధావతారం గురించి మాట్లాడు. ఇది యాక్చువల్గా బుద్ధుడు అవతరించారు అని చెప్పడానికంటే ముందే రాసినటువంటి గ్రంథం ఇది. బుద్ధుడు కలియుగంలో అవతరించారు, కానీ బుద్ధుడి కంటే ముందు రాసినటువంటి గ్రంథంలోనే బుద్ధుడి యొక్క అవతారం గురించి చెప్పబడి ఉంది. కాబట్టి ఈ బుద్ధుడి యొక్క అవతారానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే వేదాలను అడ్డం పెట్టుకుని తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తులని వేదాలని నమ్మే విధంగా లేదు అనంటే వేదాలలో చెప్పబడని విధంగా కర్మలు చేసేటువంటి పనులను ఆపే విధంగా, వేదాలనే నిరాకరిస్తూ ఆయన జంతు బలులను ఆపే విధంగా ఆయన ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. తరువాత తదుపరి యుగసంధి సమయమున జగన్నాథుడైనటువంటి భగవానుడు కల్కి అవతారమున దాల్చి విష్ణుయశుడను బ్రాహ్మణులకు పుత్రుడు కాగలడు. ఆ సమయమున భూపాలకులందరూ చోరులుగా పతితులై ఉందరు. కలియుగం బాగా ఎక్కువైపోయినప్పుడు యుగసంధి సమయంలో, అంటే కలియుగం అంతరించ సమయంలో అని అర్థం. యుగసంధి అంటే రెండు యుగాల మధ్యలో ఉన్నటువంటి సమయం, ఓవర్లాప్ సమయం. అంటే ఇప్పుడు ద్వాపర యుగము, కలియుగము, ఈ రెండు యుగాలకి మధ్యలో ఉన్నటువంటి కొంత సమయం ఏదైతే ఉంటుందో దాన్ని యుగసంధి అంటారు. యుగసంధి సమయంలో, అంటే కలియుగం అంతరించేటువంటి సమయంలో కల్కి భగవానుడు అవతరిస్తారు. అప్పుడు అధర్మం బాగా పెచ్చుమీరిపోతుంది. అప్పుడు అందరినీ కూడా నాశనం చేయడానికి ఆయన రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓ బ్రాహ్మణులారా, అక్షయమైనటువంటి జలమూలములు నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహముల వలె శ్రీహరి అవతారములు అసంఖ్యాకములుగా ఉన్నవి. ఇవన్నీ కూడా భగవంతుడి గురించి చెప్పినటువంటి 22 అవతారాలు. ఇప్పుడు ఈ 22 అవతారాలు మాత్రమే కాదు, అసంఖ్యాకమైనటువంటి విష్ణువు యొక్క అవతారాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే సముద్రంలో అలల మాదిరిగా, అలలకి లెక్కించడానికి అవ్వదు, అలానే భగవంతుడి యొక్క అవతారాలను కూడా మనము లెక్కించలేము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. తరువాత మహావీర్యవంతులైనటువంటి ఋషులు, మనువులు, దేవతలు, మను సంతతి వారందరూ శ్రీహరి యొక్క అంశావతారములు లేదా కళావతారములై ఉన్నారు. ప్రజాపతులను అందు కలరు. ఇంత మాత్రమే కాదు, ఋషులు, మునులు, మనువులు, దేవతలు, మను సంతతికి చెందినటువంటి వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అంశావతారాలైనా కావచ్చు, కళావతారాలైనా కావచ్చు, వాళ్ళలో ప్రజాపతులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అంశావతారాలు అని అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నా చెయ్యి నా శరీరంలో అంశ, అలానే నా చేతికి వేళ్ళు, అంటే అంశకి అంశ అన్నమాట. నా చెయ్యి నా శరీరానికి అంశ అయితే
నా వేళ్ళు నా యొక్క చేతికి అంశ, అంటే నా శరీరానికి అది అంశ అంశ, అంటే అది కళ. కళ అంటే అంశకి అంశ, అంశావతారాలు కళావతారాలు అని అంటే అంశలకి అంశలుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా నా అవతారాలే అనేటువంటి విషయం మనకి భగవంతుడి యొక్క అవతారాలే అని చెప్పేసి స్వామి తెలియజేస్తున్నారు. సో ఇది 22 అవతారాల గురించి ఇప్పటివరకు చర్చించాము. ఇక తరువాత 22 అవతారాలు చెప్పిన తరువాత పరిభాష సూత్ర చెప్తున్నారు 28వ శ్లోకం నుంచి. 28వ శ్లోకం మనం రేపు చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరిహర, హరే రామ 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 రామ.